ఈరోజు కొరకైనా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదట 2 పేతురు 3:5-12. ఏలే అనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ, మీకు స్తోత్రములైన మహాకనికరం గల దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన దేవ, మీకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ప్రభా మా స్తుతి నాయన మీకేం పైన సువాసనగా ఉందని, మీ సన్నిధికి చేరిందని, అస్తుతిని నాయన మీ సింహాసనముగా మార్చుకుని మా మధ్యన మీరున్నారని నాయన మేము నమ్ముచు ఉన్నాం. మీకు స్తోత్రములు, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన మీ నామం ఉన్నతం చేయబడిందని నమ్ముచు ఉన్నాం. మీకు స్తోత్రములు. అయితే ప్రభా ఈ దినము కొరకు మేము చదివిన యొక్క వాక్యాన్ని దీవించండి ప్రభా. చదవబడిన వాక్యానికి నాయన మీ ఆశీర్వాదం చేత చేయండి, మీ ప్రత్యక్షత చేత దిగిరండి ప్రభా. నాయన వాక్యపు లోతులను మేము సరిగా అర్థం చేసుకునేలాగను నాయన మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు. మీరే రంగంలోనికి రండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. మీ పరిశుద్ధాత్మశక్తి చేత నాయన మీరే వాక్యమును బోధించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం మాకు చక్కగా అర్థమవునట్లుగా, వాటి ప్రకారం మేము జీవించినట్లుగా నాయన మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాము. మీకు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధికి వచ్చింది నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మమ్మల్ని మేము బాగు చేసుకోవడానికి, మీరు అక్కడి కొరకు సిద్ధం చేసుకోవడానికి నాయన ఈ రోజున ఆ రకముగా నాయన మా మధ్యలోనికి దిగిరామని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు. ఆ ప్రత్యక్షతను నాయన మా మధ్యన ప్రదర్శించమని వేడుకుంటూ ఉన్నాం. అర్థం చేసుకునేటటువంటి నాయన జ్ఞానము దయచేయండి నాయన. మనస్సులను తెరవండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పవిత్రమైన జీవితంలోనికి వెళ్ళాలని, ఆ పవిత్రమైన జీవితమైన ఆయన మీ యొక్క మమ్మల్ని చేరుస్తుందని, ఆ యొక్క ఎన్నికలో నిలబెడుతుందని ప్రభా. మీకు స్తోత్రములు. మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ దినమున ఆ రకంగా మేము జీవించిన ఆయన ఎన్నికల్లో ఉండి ఎత్తబాటులో మిమ్మల్ని చేరనలాగిన ప్రభా. నాయన మమ్మల్ని వాక్యం చేత సంధించి ఈ ఉదయ కాలం సిద్ధం చేయమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు. ఓ మీకు వందనం ప్రభా. లోకము నాయన లయమైపోవడానికి సిద్ధపడిచా ఉన్నది. దేశం మీదకి దేశములు, రాజ్యం మీదకి రాజ్యములు నాయన, ప్రజల మీదకి ప్రజలు ప్రభా. నాయన యుద్ధములు, కరువులు, భూకంపములు నాయన. మీకు స్తోత్రములు. ఎక్కడ చూసినా మరణములు ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఇవన్నీ కూడా నాయన మీ యొక్క రాకడ కొరకు నాయన ముందుకు వెళ్ళుచున్నామని, ఈ యొక్క లోకము భూమి వేండ్రముతో నాయన కరిగిపోయినట్టు ఆ దినము కొరకు సిద్ధపడుచున్నదని నాయన మీ వాక్యం ద్వారా మేము గమనించగలుగుచున్నాము. ఓ అయితే దానిలో మాకు భాగము లేదు ప్రభా. నాయన మాకున్న భాగము నూతన ఆకాశము నూతన భూములే అయినది నాయన. నాయన మాకున్నటువంటి భాగము నాయన వెయ్యిల పరిపాలన అయినది ప్రభా. ఓ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభా మీకు స్తోత్రములు. ఆ యొక్క వెయ్యిల పరిపాలనలోనికి పోయేటటువంటి ఆ మార్గమును నాయన మాకు తెరువుమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు.
మీకు వందనం ప్రభా. నాయన లోకముతో మాకు సంబంధము లేదు ప్రభా, మీకు స్తోత్రములు. లోకముతో మాకు ఎటువంటి బంధము లేదు నాయన, మీకు స్తోత్రములు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకము నశించిపోబోతూ ఉంది, లోకము కాలిపోబోతూ ఉంది, లోకము చనిపోబోతూ ఉంది నాయన, లోకము దహించి వేయబడబోతూ ఉన్నది నాయన. మీ ఉగ్రత దినము రాబోతూ ఉన్నది, మీ ఉగ్రత కుమరించబడబోతూ ఉన్నది ప్రభా, మీకు స్తోత్రములు. అయితే ఆ ఉగ్రతలో మాకు భాగము లేదు నాయన, మేము కేవలం మీ ప్రేమలో భాగస్థులమైనాము. మీ రక్తము చేత కడగబడిన వారమైనాము నాయన, మీ ఎన్నికలో ఉన్నవారమైనాము, కృపచేత పిలవబడిన వారమైనాము ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మీకు స్తోత్రం కలిగిన గాక, ఇచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి మీకు వందనము కలిగిన గాక. మీతో పాటు పరలోక స్థలములలో కూర్చుండే భాగ్యం ఇచ్చిన దేవ, మీకు మహిమ చెల్లిస్తున్నాం, మీకు వందనములు. మాతో మాట్లాడి బలపరచండి మీరు, మా ఇంపొందండి ప్రభా, మీకు స్తోత్రములు నాయన. మాతో మాట్లాడినది మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో గమనించండి, రేపటి రాత్రిది కాలంలో బ్రదర్ జాన్ వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉంటుంది. దయచేసి మీరు అతను గమనించాలని కోరుతున్నాను. అందరూ తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. రేపటి రాత్రి కాలంలో వారి యొక్క గృహం నందు గృహ కూడిక జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు అందరూ అక్కడ ఉండాలని కోరుతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంచిది మిమ్మల్ని అందరినీ మరలా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ చూడడం. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు. ఎంత సర్వోన్నతుడైనా మన కొరకు దిగి వచ్చినది దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈ మట్టిలో మాణిక్యాన్ని వెతుకోవడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఆయనకు తెలుసు ఈ మట్టిలో ఎక్కడో ఒక వధువు ఉన్నదని ఆయనకు తెలుసు, ఎక్కడో విత్తనం నాటబడిందని తెలుసు. వెలుగు ప్రకాశించినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుందని ఆయనకు తెలుసు. అందుకే వెలుగు ప్రకాశింప చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం దేవుని సన్నిధిలో మరలా కనిపించడం మనం అందరం కూడా. అండ్ ఈ యొక్క ఉదయ కాలమున నేను చేయబోయే ప్రసంగం దేవుని యొక్క రాకడ గురించినటువంటి ప్రసంగం అయినది. లోకమంతా కూడా అగ్ని చేత దహించి వేయబడేటటువంటి ఒక దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. లోకం యొక్క అడుగులు అటువైపునే పడుతూ ఉన్నాయి. దేశముల యొక్క ప్రధానులు, మంత్రులు, రాజులు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఖచ్చితంగా అటువైపునకే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ దినమును నిర్ణయం చేసి ఉన్నాడు కాబట్టి ఏ మనిషియు దాన్ని తప్పించుకోజాలడు. ఎక్సెప్ట్ ఏర్పరచబడిన వారి కొరకు మాత్రమే దినములు కొద్దిగా తక్కువ చేయబడతాయని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ మనిషి తన అడుగు వేసిన ప్రతి అడుగు కూడా ఆ దేవుని ఉగ్రత దినం వైపునకే వెళ్తూ ఉంటాడు. ఆయన నిర్ణయాలన్నీ కూడా, మనిషి యొక్క నిర్ణయాలు, దేశాల నిర్ణయాలన్నీ కూడా అటువైపునకే తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనా, వధువుగా మనకు అన్ని విషయాలు తెలుసు. ఏం జరుగుతూ ఉంది లోకంలో, లోకం ఎటు వెళ్తూ ఉన్నది, దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం, ఏం జరగనై ఉన్నది, అన్ని విషయాలను బాగా ఎరిగిన వారమైనాం. ఎందుకంటే దేవుడు తన ప్రత్యక్షత చేత ఒక వర్తమానమును పంపించి, ఒక ప్రవక్తను పంపించి అన్ని విషయాలు మనకు చక్కగా వివరించి ముద్రలు తెరిచి ఆ ముద్రల్లోనే సర్వము దాగి ఉన్నది. యాక్చువల్లీ దేవుని సర్వ ప్రణాళిక ఆ ముద్రల్లోనే దాగి ఉన్నది. దేవుడు ఒక ప్రవక్తను పంపి ముద్రలను తెరిచి తన ప్రణాళికను మనకు చూయించి మనల్ని సిద్ధం చేసుకుంటున్న దేవుడు అయి ఉన్నాడు. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. లోకం యొక్క పోకడ గురించి, లోకం యొక్క ఆపద గురించి, లోకంలో జరిగే ఆందోళన గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో మనం భాగస్థులం కాము. మనం కృపలో భాగస్థులమై ఉన్నాం, దేవుని ప్రేమలో, క్షేమములో, సంతోషములో, ఆనందంలో భాగస్థులమై ఉన్నాం. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానం క్లియర్గా చెప్పాడు, వధువు ఎట్టి పరిస్థితుల్లో శ్రమల కాలం గుండా వెళ్ళదు. ఆమెకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఆమెకి మరలా తీర్పులోనికి ఆమె ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. మనము ఈ రోజున పరిశుద్ధులమని పిలుచుకుంటూ ఉన్నాం. అవునా, అవునా? పరిశుద్ధుడైన పౌలు అంటూ ఉన్నాం, పరిశుద్ధుడైన పేతురు అంటూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? వారు ఆల్రెడీ పరిశుద్ధులు అయిపోయారు. ఇప్పుడు పరిశుద్ధులు మన శ్రమలోకి ఎందుకు పోతారు?
పాపమే లేనప్పుడు, పరిశుద్ధులు ఏనో నరకానికి ఎందుకు పోతారు పాపమే లేనప్పుడు, పరిశుద్ధులు దేవుని తీర్పులోనికి ఉగ్రతలోనికి ఎందుకు పోతారు పాపమే లేనప్పుడు. సో దట్ ఈస్ వాట్, మన స్టేటస్ కూడా అదే ఉన్నది, మనం పరిశుద్ధులమై ఉన్నాం. సో మనం పరిశుద్ధులై ఉన్నంత కాలము మన గట్టి పరిశుద్ధుల తీర్పు అనేది ఉండదు. అందుకే మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం మనం యాక్చువల్లీ. అంటే ఇక మరణం మన పైన, మన పైన రాజాల గట్టి పరిస్థితిలో. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో యూదే కాలంలో నేను తీసుకుపోయే వర్తమానం పేరు అది పాంపే టూ. సో సబ్ టైటిల్ నేను ఇచ్చున్నాను దానికి, ద నైట్ మేర్, ఒక పీడకళ. ఏంటది పీడకళ గుర్తుంది, దానికి ముందునేది గుర్తులేదు అందరికి. వర్తమానం పేరేంటి? పాంపే. స్పెల్లింగ్ చెప్తాను, జాగ్రత్త తీసుకోండి. POMPEII, లాస్ట్లో డబల్ ఐ, పాంపే. మీరు ఈ ప్రసంగం అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కొట్టి చూడండి, దీని గురించిన వివరాలన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. ఆమేన్. ప్రసంగం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఆ తర్వాత గూగుల్ చూడండి, ఇంకా చక్కగా మీకు అర్థమవుతుంది. నేను కొన్ని పిక్చర్స్ కూడా తీసుకుని వద్దామని ఆశపడ్డాను, కానీ నా వల్ల కుదరలేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఈరోజు నేను చేయబోయే ప్రసంగం పాంపే టూ. టూ అంటేనే ఆటోమేటిక్గా ఏమర్థమవుతోంది? ఆల్రెడీ పాంపే వన్ అయిపోయింది. సో మనము పాంపే టూ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. జాగ్రత్త గమనించండి. ఆమేన్. ఇందాక మనం చదివిన వాక్యంలో మీరు ఆల్రెడీ ఒక ఎన్లైట్మెంట్కి వచ్చి ఉండొచ్చు. మీరు ఆల్రెడీ మీకు విషయం అర్థమైంటుంది. ఈరోజున ప్రసంగం ఏమిటి, పాంపే ఏంటనేది నేను కొద్దిసేపు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. సో బ్రదర్ బ్రానమ్ ది చూసింగ్ ఆఫ్ ఎ బ్రైడ్ అని 65లో 65వ సంవత్సరంలో ఒక వధువుని ఎన్నుకొనుట అనే ప్రసంగం ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, రిమెంబర్ వన్ డే యూ విల్ బి లేయింగ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద సీ, యువర్ గ్రేట్ హనీకాంబ్ అండర్ యువర్ రైట్ నౌ. The wrath of God is belching right beneath you. How much longer he will hold this sandbar hanging out over that? Aina California gurichinatvanti oka prophecy chestu oka prediction istu aina munduku velutu unnadu. Aa vishayamlo aina maatladutunnadu. That's not my subject actually. Nenu tharlone deenu kuda bodhisthanu nenu. That ocean out yonder, a mile deep, will slide in there plumb back to the salton sea. Aina ante antya dinamala gurinchi maatladutu, ante vaduni ennukonuta ane vartamanamlo antya dinamala gurinchi maatladutu aina maatladutunna maatalu aina California Los Angeles pattanam gurinchi maatladutu unnadu. ఆ తర్వాత ఆయన ముందుకెళ్తూ ఆయన మాట్లాడుతున్న మాట, ఆ దినము ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో వి స్లైడ్ ఇన్ దేర్ ఫ్రమ్ బ్యాక్ టు ద సాల్టన్ సీ. అంటే ఈ విధంగా కాలిఫోర్నియా రాష్ట్రము, లాస్ ఏంజలీస్ ఇవన్నీ కూడా ఆ సముద్రంలోకి అలా జారిపోతాయి. ఆ దినం ఎలా ఉండబోతా ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇట్ విల్ బి వర్స్ దాన్ ద లాస్ట్ డే ఆఫ్ పాంపే. Repent, Los Angeles. Okay? అది పాంపే యొక్క చివరి దినము కన్నా భయంకరంగా ఉండబోతోంది అంటూ ఉన్నాడు. ఇట్ విల్ బి వర్స్ దాన్ ద లాస్ట్ డే ఆఫ్ పాంపే. ఆమేన్, ఆమేన్. ఆ పాంపే యొక్క చివరి దినము కన్నా వర్స్ దాన్, దానికన్నా ఘోరంగా భయంకరంగా ఉండబోతా ఉంది అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ పాంపే ప్రవక్త ఎందుకు తీశాడు ఈ పేరుని, దాంట్లో ఏముంది, పాంపేలో జరిగిన విషయాలు ఏమిటి అనే విషయమై యాక్చువల్ నన్ను ఆకర్షించింది. అది ఆ పదమే నన్ను ఆకర్షించింది, ఎందుకు ప్రవక్త పాంపే అని తీశాడు, అసలు ఈ పాంపే ఏంటి యాక్చువల్ ఇది. సో నేను దాన్ని కొద్దిగా డిగ్ చేసే ప్రయత్నం చేశాను, బయటకు తీసే ప్రయత్నం చేశాను. ఆయన ఎందుకు ఆ పేరుని తీసుకున్నాడు, పాంపేలో చివరి దినము
కన్నా భయంకరంగా ఉండబోతోంది రాబోతున్నటువంటి ఉగ్రత అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. అయితే ఈ పాంపే 2 ఏదైతే నేను ఈరోజు బోధించబోతూ ఉన్నాను, అది మనకు అర్థము కావాలని అంటే మనం పాంపే 1 చూడాలి. ఆమెన్. సరే చూడండి, మనకు రెవలేషన్ అర్థం కావాలి, ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆది కాండము తెలిసి ఉండాలి నీకు బాగా. ఎందుకంటే ఆది కాండంలో ఆరంభమైన ప్రతిదీ ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో ముగిస్తూ ఉన్నది. ఆ ముగింపు నీకు తెలవాలంటే ఆరంభం నీకు తెలవాలి. అట్ ద సేమ్ వే పాంపే 2 నీకు అర్థం కావాలి తెలవాలని అంటే పాంపే 1 నీకు తెలవాలి. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు పాంపే 1లో జరిగినటువంటి విషయాలు దానిలో జరిగిన చివరి దినము కన్నా భయంకరంగా ఉండబోతున్నాయి రాబోతున్న దినాలు, లేదా ఆయన యొక్క ఉగ్రత దినము, లేదా యూనో ఆ సెకండ్ కమింగ్ తర్వాత తీర్పు, ఆ జడ్జ్మెంట్స్, ఇవన్నీ కూడా పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉన్నాయి. ఆమెన్. మనుషులు తాళలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనుషుల వలన భరించే పరిస్థితి కనిపించేటట్టుగా కనిపించడం లేదు. మనుషులు ఎలా బ్రతకాలో తెలియలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమెన్. గమనించండి, ఇప్పుడే గనుక మన పరిస్థితులు ఇలా ఉంటే రాబో ఫ్యూచర్లో దినాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఆయన రాకడ దినాలు. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. సో పాంపే 2 తెలుసుకోవాలంటే పాంపే 1 మనం తెలుసుకోవాలి. అవునా? అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ వన్ ప్లేస్ బ్రానమ్ స్పోక్ అబౌట్ పాంపే. మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు ఆయన, అక్కడే దాన్ని ఆయన మాట్లాడి వదిలేసి ఉన్నాడు. ఆమెన్. సో పాంపే 1 అంటే ఏమిటి? నా పేరు వింటేనే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. సో మనకు సంబంధం లేని పేరులాగా అనిపిస్తుంది, అది ఇండియన్ నేమ్లాగా అయితే అనిపించడం లేదు. అవునా? ఇండియన్ నేమ్లాగా అనిపించలేదు, ఈవెన్ అమెరికన్ నేమ్లాగా కూడా అనిపించడం లేదు. ఆమెన్. ఈవెన్ ఈ వెస్టర్న్ కంట్రీ, వెస్టర్న్ లేదా ఆ దేశాల్లో ఉన్న వాటిలాగా కూడా అనిపించలేదు. పాంపే అంటే ఆటోమేటిక్గా గ్రీక్ రోమన్ ఏనా ఆ పదంలాగా అనిపిస్తూ ఉన్నది అది. అవునా? ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఆ రకంగా అనిపిస్తూ ఉంది. సో వాస్తవానికి అది వాస్తవమే, అక్కడి నుంచే వచ్చిన పేరు అది. పాంపే అనేది ఒక సిటీ అయినది. ఓకే, జాగ్రత్తగా రండి కొద్దిసేపు. నేను ఎందుకు పాంపే 2 అని సబ్జెక్ట్ తీసుకొని వచ్చాను ఈ దినాన, ఈ పాంపే 1 గురించి మీరు వింటే మీకు అర్థమైపోతుంది. పాంపే 1, ఆ పాంపే 1 అనేది ఒక చాలా డెవలప్ అవుతున్నటువంటి సిటీ అవుతున్నది. అది చాలా యూనో ఫ్లోరిషింగ్ రిసార్ట్ సిటీ. రిసార్ట్ సిటీ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న 100,000 కిలోమీటర్ల నుంచి కూడా ప్రజలు అక్కడికి వచ్చి అలుపు తీరడానికి, సేద తీరడానికి, కొద్దిగా లైఫ్ను ఎంజాయ్ చేయడానికి, సంతోషంగా గడిపి వెళ్ళడానికి అక్కడికి వచ్చేవారు వారు. ఆమెన్. దానికి సముద్రపు సీషోర్ కూడా ఉన్నది, దానికి పర్వతాలు ఉన్నాయి. ఓకే, దానిలో మంచి వాతావరణం ఉన్నది, బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి విల్లాస్ ఉన్నాయంటే అక్కడ. యాక్చువల్లీ ఆ దినాల్లోనే, ఎప్పుడు ఇది? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, 70-79వ అప్రాక్సిమేట్లీ 79 AD ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 79 AD క్రీస్తు శకము, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 79వ సంవత్సరంలో యూనో దాని పరిస్థితి. మంచి విల్లాస్ కలిగి, మంచి విలాసవంతమైన జీవితం కలిగి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి వచ్చి కొద్దిసేపు ఆనందించి, డబ్బు బాగా ఉన్నవారు అక్కడికి వచ్చి సంతోషించి వారి జీవితాన్ని ఉల్లాసంగా గడిపి అక్కడున్న కార్యక్రమాలలో మునిగి తేలి ఆ బీచ్లలో ఎంజాయ్ చేసి, ఆమెన్, ఆ రకమైన జీవితాన్ని జీవిస్తూ యూనో చాలా ఫ్లోరిషింగ్ సిటీ అంటే అది, రిసార్ట్ సిటీ. ఫ్లోరిషింగ్ అంటే బాగా అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణం అయినది అది. అది ఆ విధంగా యూనో ఆ సిటీ యొక్క పేరు అది పాంపే. అది ఇటలీలోని రోమ్ పట్టణానికి దగ్గరగా ఉన్నది ఆ సిటీ. ఓకే, ఇటలీలోని, ఇటలీ మీకు గుర్తుంది ఎవరికైనా ఇటలీ తెలుసా? ఇటలీ పటాలు వినబడిన కొర్నేలి తెలుసా? కొర్నేలి తెలుసు, ఇటలీ తెలుస్తుంది. ఓకే, ఇటలీ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ దేశాలన్నీ కూడా బైబిల్లో ఉంటాయి మనకి. పౌలు లేదా శిష్యులు ఈ దేశాలన్నీ తిరిగిన వారే, మొత్తం దేశాలు తిరిగి సేవ చేసిన వారు వీళ్ళంతా కూడా.
సో ఇటలీలోని రోమ్ పట్టణంలో యూనో నేను పౌలు గురించి బోధిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే రోమ్ అంటాడు ఆయన. అవుతుందా? చంపుతారా అంటే పర్లేదు, నేను రోమ్కి వెళ్తాను, అక్కడనే టార్గెట్, ఎక్కడ అక్కడనే కొట్టాలి. హల్లెలూయా. పునాది వేస్తే గట్టిగా వేయాలని పోతా ఉన్నాడు యాక్చువల్ ఆయన. వద్దయ్యా చంపేస్తారంటే నో, నేను రోమ్ వెళ్తాను ఖచ్చితంగా, నన్ను ఎవరు ఆపొద్దనంటూ ఉన్నాడు. సో ఇటలీలోని ఆ రోమ్ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక సిటీ పాంపే. ఓకే, ఈ పాంపే సిటీకి ఒక ఒక పర్వతం కూడా ఉంది, దాని పేరు మౌంట్ వెస్యూవియస్. ఓకే, ఐ డోంట్ నో దాన్ని ఎట్లా పిలుస్తారో వారు, బట్ యూనో ఇంగ్లీష్లో దాని పేరు అలాగే ఉంది, వెస్యూవియస్. ఓకే, ఒక పర్వతం, ఆ పర్వతం యొక్క నీడలో లేదా పర్వతానికి ఆనుకొని లేదా పర్వతం నుంచి ఒక 5 మైళ్ళు. ఓకే, 5 మైళ్ళు అంటే పర్వతం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, అది అంత పెద్ద పర్వతం అది. ఆ పర్వతం యొక్క నీడలో అనుకోండి, ఇంకా ఆ పర్వతం యొక్క నీడలో ఆ సిటీ మనగడ కొనసాగిస్తూ ఉన్నది అక్కడ, మౌంట్ వెస్యూవియస్. ఆ పర్వతం అంటే మామూలు పర్వతం కాదు, అది బాగా యాక్టివ్గా ఉన్న ఒక అగ్ని పర్వతం. మీకు అర్థమైందా? వాట్ ఈస్ పాంపే? దాని చివరి దినం కన్నా భయంకరంగా ఉండబోతోంది దేవుని రాకడ. సో అర్థం చేసుకోవాలి, అది ఒక అగ్ని పర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉంది సిటీ అక్కడ, అగ్ని పర్వతపు నీడలో బ్రతుకుతూ ఉంది సిటీ. ఓకే, సో మౌంట్ వెస్యూవియస్ అండ్ యాక్టివ్ వాల్కానో, ఒక యాక్టివ్గా, యాక్టివ్ అంటే మీకు అర్థమవుతుందా, ఎప్పుడు బదలవుతుందో తెలియదు, బాగా యాక్టివ్ ఉడుకుతున్నటువంటి, ఎప్పుడు ఉడికి 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 ఒకసారి బడేలు మన బద్దలైపోయేటటువంటి ఒక అగ్ని పర్వతం, దాని నీడలో ఈ సిటీ అక్కడ ఉండి ఉన్నది అక్కడ. ఏమైంది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఎగ్జాక్ట్లీ క్రీస్తు శకం 79వ సంవత్సరంలో ఆగస్టు నెలలో పర్వతం బద్దలైంది. ఓకే, దాని ఎరప్షన్ అంటారు, అంటే ఆ లావాను పేలి, అది ఎలా పేలినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, ఈవెన్ న్యూక్లియర్ బాంబు కన్నా పవర్ఫుల్గా పేలుతూ ఉంటాయి యాక్చువల్, అవి అంత భయంకరంగా పేలుతూ ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, పేలినప్పుడు అది పైకి చిమ్మేటటువంటి లావా లేదా దాని పొగ బూడిద కనీసం 25-30 మైల్స్ పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఒక 100-150 మైల్స్ దూరం నుంచి, అంటే ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా దాన్ని చూడవచ్చు. అంటే హైదరాబాద్లో కనుక అది బద్దలవుతే నిజామాబాద్ నుంచి కూడా చూడవచ్చు దాని పొగని, అలా గొట్టంలాగా పైకి విరజమైనటువంటి ఆ పొగని. పొగ ఒకటే కాదు, దాంట్లో నిప్పు, వేడి, గ్యాస్, బూడిద, లావా యొక్క బూడిద మొత్తం కూడా అది పైకి వెదజల్లుతుంది, పేలుతుంది, భయంకరంగా పేలుతుంది ఆ విధంగా. ఎందుకంటే అది అంత పైకి ఎందుకు వెళ్తుందంటే అది లోపలికి ఉంటుంది కాబట్టి, లోపల నుంచి పేలినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక గొట్టంలాగా పైకి ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫేస్ ఆటోమేటిక్గా పైకి వెదజల్లుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో క్రీస్తు శకం 79వ సంవత్సరంలో ఆగస్టు నెలలో, యూనో అరౌండ్ ఆగస్టులో అది బద్దలైనట్టుగా మనం చూస్తున్నాం, హిస్టరీ దాన్ని రికార్డ్ చేయబడి ఉంది. ఆమేన్, ఆమేన్. అది బద్దలైన తర్వాత 1 డేలో పాంపే సిటీ మొత్తం కూడా దాని లావా చేత కప్పబడింది. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు బ్రదర్ బ్రానం పాంపేని తీసుకున్నాడు. అది పేలిన 1 డేలో పాంపే సిటీ అంతా కూడా ఆ లావా కింద కప్పబడ్డది, ఇంకేం కనిపించలే, మొత్తం లావా కింద కప్పబడింది. ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఏ రకమైన పరిస్థితి కూడా వారు వెళ్ళి ఉండవచ్చు. గూగుల్ తీసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉందో పరిస్థితి అక్కడ. ఆమేన్. ఆ యొక్క అగ్నిపర్వతపు బూడిద వేడి లావా వచ్చేసి ఇట్లా కప్పేసి సిటీనే మొత్తం కప్పేసి, ఎందుకంటే ఆ లావా నీడలో ఉంది, అది అగ్నిపర్వతపు అంచులో నివాసం చేస్తున్న సిటీ అయినది. అది
నేను దీని గురించి డిస్కస్ ఏమంటారు ముందుకెళ్తూ ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు నా మనసుకు వచ్చాయి. చాలా విషయాలు, ఈవెన్ ఆ అగ్నిపర్వతం కూడా సూచన ఇవ్వకుండా బదలు కాలేదు అది. కానీ మనుషుల నిర్లక్ష్య వైఖరి పట్టించుకొనినందువలన వారు దాని లావా కింద కప్పబడ్డారు. దేవుడు కూడా సూచన ఇవ్వకుండా, హెచ్చరిక ఇవ్వకుండా తీర్పు తీర్చాడు. నేను దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ అగ్నిపర్వతం కూడా హెచ్చరిక లేకుండా పగలలేదు, పేలలేదు. అది ముందు హెచ్చరికలు ఇచ్చింది, పట్టించుకోలే ప్రజలు. పట్టించుకొనినందుకు సజీవముగా దాని లావాలో కప్పబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. దానికి స్తోత్రం కలను గాక. సో అప్రాక్సిమేట్లీ ఒక 1800 సంవత్సరాల తర్వాత, ఓకే, ఆ టైంలో అది వచ్చేసింది, ఆ సిటీని ముంచేసింది, మొత్తం ఇదైపోయింది. ఇక దాని గురించి అందరూ వదిలేసి ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఎవరికి అటు సైడ్ వెళ్ళే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అది శవాల దిబ్బగా మారిపోయింది. ప్రజలు భయపడ్డారు అటు సైడ్ వెళ్ళడానికి, ఎందుకంటే హాంటింగ్ అంటారు, అంటే దురాత్మల రూపంలో లేదా ఆత్మలు అక్కడ బంధించబడిన ఆత్మలు ఈయన ప్రజలను వేధిస్తాయని అలా అని ఇలా అని ఎవరు మాత్రం పోతారు చెప్పండి? ఒక 2000 మంది సమాజ చేయబడ్డారు అనుకో, ఎవరు మాత్రం అటు అడుగుపెడతారు? చాలా సంవత్సరాలు ఆ పాంపే సిటీ, దాని పక్కన ఉన్నటువంటి హెర్నాకులం సంథింగ్ ఏదో ఉంది ఇంకో పేరు, దాని పేరు ఇంకా కొన్ని వేరే వేరే సిటీలు ఉన్నాయి, కంపేనియా అనేటువంటి ఇంకొన్ని, వాటన్నిటిలో కూడా ప్రజలు ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఎవరు కూడా అటువైపు వెళ్ళలేదు, దాన్ని చూడలేదంట. ఆమేన్. అయితే అది ఆ యొక్క లావా కింద కప్పివేయబడింది. ఆ తర్వాత 1748 1748 అంటే రీసెంట్గా, ఓకే, 1748 1848 1948 అంత ఆల్మోస్ట్ ఒక 250 సంవత్సరాల కన్నా ముందు, అంటే అప్పటి నుంచి పెట్టుకుంటే ఒక 1700 ఇయర్స్, ఆ అన్ని సంవత్సరాల తర్వాత 1700 సంవత్సరాల తర్వాత ఈ ఎక్స్కవేటర్స్ ఉంటారు కదా జనరల్గా, ఏమంటారు వాళ్ళని, భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, వారు అన్నీ తవ్వి వెలగదీస్తూ ఉంటారు, అవునా? అలాగిన ఒకసారి కొంతమంది వారు ట్రై చేశారు, అక్కడ వెళ్ళి తవ్వి తీస్తున్నప్పుడు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి అది భూమిలో అలాగనే కప్పివేయబడింది, కానీ ఆ తర్వాత 1748 వారు దాన్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తవ్వకాలు అంటారు కదా జనరల్గా, తవ్వకాలు, అవునా? పురావస్తు తవ్వకాలు అంటారు, లేదంటే యూనో మనకు సోషల్లో వస్తుంటాయి ఇవన్నీ కూడా, పురావస్తు తవ్వకాలు. వాళ్ళు దాన్ని తీస్తూ 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 ముందుకెళ్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త గమనించాలి. ఆ సిటీ అంతా కూడా ఒక బూడిద లాంటి లేయర్ కింద కప్పబడిందంట. అది అంటే సపోజ్ ఒక 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 బిల్డింగ్ ఉందనుకుందాం, ఒక బిల్డింగ్ సపోజ్ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టాలనుకుందాం ఆ దినాల్లో, ఆ బిల్డింగ్ కూడా కనిపించేనంత లావా వచ్చేసింది అనమాట అక్కడికి. సో ఆ బిల్డింగ్ పైన ఇంకొక పిల్లర్ అంత హైట్లో అనుకుందాం, అంత లెవెల్లో అంత ఆ బెడ్ అనేది వచ్చేసి ఆ విధంగా కప్పేసి సిటీని అంతటి కూడా మూసేసి పెట్టేసింది అది మొత్తం. అయితే వాళ్ళు దానిని తవ్వుతూ ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు జాగ్రత్తగా తీసే ప్రారంభం చేసినప్పుడు, ఆ 1700 సంవత్సరాల క్రితం ఏదైతే సిటీ ఉండెనో, ఎవరైతే మనుషులు ఉండెనో, జంతువులు ఉండెనో, వస్తువులు ఉండెనో, అవి ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయంట ఎగ్జాక్ట్గా. అయితే సైన్స్ దాన్ని ఏమన్నదంటే, ఈ లావా బూడిద ఏదైతే వచ్చిందో, ఈ బూడిదనంట ఒక మంచి ప్రిజర్వేటివ్గా పనిచేసిందంట, ది బెస్ట్ ప్రిజర్వేటివ్. యూనో మనం కెమికల్స్ వేస్తాం జనరల్గా, వేసి ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తాం దాన్ని, అవునా? లేదా ఒక మమ్మీని తయారు చేసి ఈజిప్ట్ వాళ్ళు దానికి కెమికల్స్ వేసి నానా రకాలను ఇది చేసి దాన్ని కొన్ని 1000 సంవత్సరాలకు ప్రిజర్వ్ చేసి పెడతారు. ఆ విధంగా న్యాచురల్గా వచ్చిన ఒక మంచి ప్రిజర్వేటివ్ అంట ఆ బూడిద ఏదైతే ఉందో, లావా నుంచి వచ్చినది, సిటీని కప్పేసి ఎప్పుడైతే వాళ్ళు తీస్తూ ఉన్నారో, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నది అలాగే ఉందంట.
మనుషులు ఎలాగున్నారో అలాగే ఉన్నారు, వస్తువులు ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి, జంతువులు ఆ రోజు ఎలా ఉన్నవారు అలాగే. సపోజ్ ఒక ఆయన తప్పించుకొని పోయి దీనికి వెనుక దాక్కున్నాడు అనుకో, ఆయన ఇలాగే కనిపిస్తున్నాడు అక్కడ, అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. సపోజ్ ఒక తల్లి బిడ్డను దగ్గర తీసుకొని కౌకిలో పట్టుకుంది అనుకో, ఆ బిడ్డ ఆ తల్లి అలాగే ఉన్నారు, అలాగే ఒక స్టాచ్యూలాగా అయిపోయారు. ఆ విధంగానే ఇంటాక్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నారో అదే రూపం అలాగే ఉన్నారు. ఈరోజు కూడా అది వరల్డ్ హెరిటేజ్ సైట్ యాక్చువల్. ఈరోజు కూడా ఆమెన్ నీకు స్తోత్రం కలిగింది కాక, ఇట్స్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆ సిటీలో ఉన్న ప్రతిదీ కూడా, ప్రతిదీ, సపోజ్ ఒక షాప్ ఉందనుకుందాం, అలాగే ఉంది అది, మనుషులు అలాగే ఉన్నారు, పడిపోయిన మనుషులు అలాగే పడిపోయి, అలాగే బాడీస్, అలాగే అంటే పైన బట్టలు కాలిపోయినాయి కానీ శరీరాలు మాత్రం ఇట్స్ అ ప్రిజర్వ్ చేయబడి చాలా జాగ్రత్తగా ఆ బూడిద చేత. ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 సంవత్సరాలు ఈ దినానికి, అవునా, మన 2023లో ఈరోజు కూడా ఉన్నాయి అవి. ఈరోజు కూడా వాళ్ళు తీసిన దాన్ని అలాగే ఆ సిటీని అలాగే జాగ్రత్త చేసి పెట్టారు. ఇట్స్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రపంచ దేశాల నుంచి చాలామంది వెళ్ళి చూస్తూ ఉంటారు వాటిని. ఎలా ఉన్న మనుషులు, కుక్కలు, యూనో జంతువులు కూడా, యూనో ఏ వస్తువులైనా సరే ఎలా ఉన్నాయి అలాగే చాలా జాగ్రత్త ప్రిజర్వ్ చేయబడ్డాయి. నేను అనుకుంటున్నాను దేవుడు మనుషులకు బుద్ధి కలుగుటకై ఈ విషయాలు జరిగించున్నాడు నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. అంచకాలమందు ఉన్న మనము వాటిని చూసి బుద్ధి తెచ్చుకునేలాగిన ఏం జరగబోతా ఉంది. పాంపే యొక్క చివరి దినము ఎంత భయంకరంగా ఉండే, మనుషులు ఆ వేడి కింద అలాగే కప్పబడి ప్రాణాలు పోతూ దమ్మాడక, గాలి దొరకక, ఆక్సిజన్ దొరకక, దమ్మాడక చనిపోతూ బిడ్డల్ని అక్కున చేర్చుకొని భార్య భర్తలు ఒక దగ్గరకు వచ్చి జంతువులు పరిగెడుతూ మనుషులు పరిగెడుతూ రూమ్స్లో దాక్కొని అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని బతకలేని పరిస్థితిలో ఇంకా బ్రతికే అవకాశం లేదు. ఏమేం బ్రతికే అవకాశం లేదు. కానీ దేవుడు అన్యాయంగా చంపే దేవుడు కాదు. దేవుడు నువ్వు నిద్రపోగానే ఎప్పుడు నిద్రపోతారా చూసి నీ మీద అగ్ని వచ్చి కుమ్మరించే దేవుడు కాదు. ఆయన ముందు హెచ్చరిక చేసి ఆ తర్వాత తీర్పు తీర్చే దేవుడు. ఆమేన్. ఈవెన్ సృష్టిలో కూడా ముందు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. అగ్ని పర్వతాలు బద్దలవ్వకనే ముందు సూచనలు వస్తాయి, హెచ్చరికలు వస్తాయి. అదేవిధంగా ఈ మౌంట్ వెస్యూవియస్ యొక్క పర్వతం అనేది బద్దలు కాకనే ముందు అక్కడ యూనో ఏమంటారు, ఒక హెచ్చరిక అనేది వచ్చింది. ఏమంటే ఒక భూకంపం అనేది కలిగింది. అంటే అగ్ని పర్వతం లోపల జరుగుతున్నటువంటి క్రియల వలన భూకంపం ఏర్పడి, ఈ భూకంపం వచ్చినప్పుడు ప్రజలు లైట్గా తీసుకున్నారు, హే అట్లాగే వస్తుందిలే, పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. కానీ భూకంపం ఏంటో తెలుసా, ఆ లావా లేదా ఆ యొక్క అగ్ని పర్వతం ఒక సూచన ఇచ్చింది, నేను త్వరలో నేను బయటికి రాబోతూ ఉన్నాను, దీనికి ఇదే సూచన. ఆమేన్. నాకు స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. అది ఎగ్జాక్ట్గా 63 AD అంటే ఇది బద్దలవ్వకన్నా ఒక 15-16 సంవత్సరాల ముందు ఇది సూచన ఇచ్చింది. ఒక పెద్ద భూకంపం వచ్చింది అక్కడ, ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్త గమనించాలి. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే ప్రజలు విలాసవంతంగా జీవిస్తున్నారో, ఎంజాయ్ చేస్తున్నారో, మంచి మంచి విలాసాలు జీవిస్తున్నారో, అక్కడ అనేకమైన ప్రజలు రావడం ఇంకా పెరిగిందంట. ఎందుకంటే అక్కడ వచ్చి అలుపు తీర్చుకొని ఈయనో ఈయనో మీకు అర్థం అవ్వాలి నేను చెప్తున్న మాటలు. అక్కడికి వచ్చి ఎలా జీవించి ఎంజాయ్ చేసి ఎలా వెళుతూ ఉన్నారో ఆ రకమైన జీవితాలు జీవిస్తున్నారు. ఫ్లో బాగా పెరిగింది, పబ్లిక్ రావడం బాగా పెరిగిపోయింది అక్కడికి. ఆ విధంగా ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు చివరిగా 79 AD కూడా ఆ పర్వతం బద్దలు కాకన్నా ముందు మేబీ ఉదయకాలంలో బద్దలు కాకన్నా ముందు మధ్యాహ్నం అది బద్దలు అవుతుంది అనగా ఉదయకాలంలో కూడా అనేకమైన భూకంపాలు వచ్చాయంట, చిన్న 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 భూకంపాలన్నీ. భూకంపాలు చాలా వచ్చాయి, సరౌండింగ్లో చాలా భూకంపాలు వచ్చాయి. అంటే మరొక సూచన ఇస్తూ ఉన్నాడు. ఈ సూచనలు చూసినప్పుడు వారు ప్రజలు నిర్లక్ష్యం చేసి ఇలాంటివి బాగానే వస్తుంటాయి పోతుంటాయి, ఇక్కడ అలవాటే ఇలాంటివి రావడం పోవడం,
అని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా ఎవరి పనులలో వారు మునిగిపోయారట. ఎప్పుడైతే ఎవరి పనులలో వారు మునిగిపోతూ ఉన్నారో దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, మరలా రెండవ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికైనా ప్రజలు వినిపించుకోలేదు. ఎవరి జీవితాలు వారు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు, ఎప్పుడైతే అలాగే బ్రతుకుతూ ముందుకెళ్ళి ఉన్నారో. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజున 79లో ఆగస్టున ఆ ఫలానా దినమున ఎప్పుడైతే అగ్నిపర్వతము సడన్గా ఏమైంది, బద్దలైపోయింది. అది బద్దలైపోగా కనీసం దాని యొక్క పొగ బూడిద అనేది ఒక 25 మైళ్ళు, ఒక 200 కిలోమీటర్ల నుంచి చూడగలిగేంత ఎత్తులోకి వెళ్ళింది. అంత దూరం నుంచి కూడా ప్రజలు చూసి ఉన్నారంట దాన్ని. అని అర్థం చేసుకోవాలి, ఒక 25 మైల్స్ అంటే ఒక 40 కిలోమీటర్స్ లేదా 45 కిలోమీటర్స్ పైకి వెళ్ళేంత శక్తితో అది పేలిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉండాలి ఆ పర్వతం దగ్గర. పాంపే సిటీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి ఆ దినాన? నేను వస్తున్నాను అన్నాడు కానీ, దొంగలాగా వస్తున్నాను అన్నాడు కానీ సడన్గా రావడం లేదు. ముందే హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు ఆయన, ఇదిగో నేను వస్తూ ఉన్నాను, ఇదిగో దొంగలాగా వస్తాను, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఇదిగో దొంగలాగా వచ్చేస్తాను నేను, ఇదిగో ఇలా వచ్చేస్తాను, ఇదిగో అలా వచ్చేస్తాను. ఆయన సూచనలు ఇస్తూ ఉన్నాడు, ఆయన హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు, ఆయన వర్తమానం తెలుపుతూనే ఉన్నాడు. ఆయన ప్రజలు నిర్లక్ష్యం చేయడం వలన పాంపే 2లోకి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు. పాంపే 1 ఎలా ఉందో తెలియదు కానీ పాంపే 2 అన్బేరబుల్. అందుకే నేను తీసుకున్న సబ్ టైటిల్ ఆ నైట్ మేర్, ఒక పీడకల తట్టుకోలేరు ప్రజలు. పాంపే 2ను పక్కన పెట్టండి, పాంపే 1 ఆలోచించండి ఎట్లా ఉందో. ఏమండి పిక్చర్ చూశారు కదా అక్కడ, అవి మనుషులు తయారు చేసిన విగ్రహాలు కాదు తెలుసా, అదో ఆ వ్యక్తి. ఇట్స్ అ ఒరిజినల్ పిక్చర్, ఒరిజినల్ శరీరం అది, మనుషులు విగ్రహాలు చేసి పెట్టినది కాదు. అక్కడ ఆ దినాన పారిపోతున్నా కాపాడుకోవడానికో వాళ్ళు చేసిన ప్రయత్నాలు. ఎవరైనా నిద్రలో ఉంటే నిద్రలో అచే. పాంపే 1 చివరి దినం ఎలా ఉన్నది, పాంపే యొక్క సిటీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, సూచనలు పట్టించుకోలే. ఎప్పుడైనా సరే మనిషి బాధపడ్డాడంటే తన నిర్లక్ష్యము వలననే. మనిషి తాను నిర్లక్ష్యం చేసే బాధపడతాడు కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టాడు పరిస్థితిలో. సూచనను పట్టించుకోలే, అగ్నిపర్వతం బద్దలు ఒక ముందు ఏం జరుగుతుందన్న సూచనను పట్టించుకోలే వారు. ఆ చివరిసారిగా వచ్చిన సూచనలు కూడా పట్టించుకోలేదు వారు. ఇలాగే వస్తుంది, ఇలాగే చేస్తుంది, ఎవరు వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సడన్గా మధ్యాహ్న కాలంలో బద్దలైపోయింది అగ్నిపర్వతం. బద్దలై నేను దాని యొక్క అగ్నిని, దాని యొక్క ఉగ్రతను, దాని యొక్క కోపాన్ని, దాని యొక్క వేడిని, దాని యొక్క ఆ విషపూరితమైన గ్యాస్ని, ఆ పొగని, ఆ బూడిదని, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ వీటన్నిటిని పైకి ఎగసిమ్మింది. అది పైకి ఎగసిమ్మినప్పుడు ప్రజలు చూశారు, కొంతమంది పారిపోయారట, కానీ చాలామంది వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. సరే ఇది బూడిద కదా, పడుతుంది పోతుందిలేనని వారి ఇంట్లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం బేలింది, సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండిపోయారు. డోర్లు వేసుకొని ఉంచుకుందామని, కాపాడుకుందామని, ఫుడ్ ఉంది మనం ఇంట్లోనే తినొచ్చు, ఏదైనా కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం, పర్లేదులే. సిటీ అంతా చీకటిగా మేసింది, ఎందుకు అంత పైకి వెదజమిన పొగ, సూర్యరశ్మి లేదు. సిటీ ఎక్కడ ఉంది అది, దాని నీడలోనే ఉంది, అది చీకటిగా మేసింది, ఏమి కనిపించని పరిస్థితి. ఏమేన్, సాయంత్రం అయిపోయింది, మధ్యాహ్నం బేలింది, సాయంత్రం అయిపోయింది, సాయంత్రం వరకు పడుతూనే ఉంది. పడుతూ ఏం పడుతుంది, పైకి వెళ్ళినటువంటి విదజల్లినటువంటి ఆ బూడిద, ఆ బూడిద వేడి గ్యాస్తో కూడినటువంటి ఆ బూడిద పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. అది ఎప్పుడైతే పడుతూ 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 ఉందో చాలా జాగ్రత్తగా గమనించాలి. రోడ్లు నిండిపోయాయి, బిల్డింగ్ల పైన నిండిపోయాయి. ఆ బిల్డింగ్ల పైన చాలా లెవెల్లో అది వచ్చి పడడం వలన, పేరుకపోవడం వలన బిల్డింగ్లు కూలిపోవడం ప్రారంభించాయి.
అలాగే పడుతుంది, చీకటి ఉంది, ప్రజలకు దమ్ము తీసుకోవడానికి రావడం లేదు. డోర్లు పెట్టుకొని అన్ని పెట్టేసుకొని లోపల ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రాత్రి కాలంలో ఏదో ఒక రకంగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే చాలామంది చనిపోయారు. ఏమేన్? చాలా జాగ్రత్తగా గమనించండి. అసలైంది ఇంకా ముందుకు రాబోతూ ఉంది. ఏమేన్? ఎవరైతే ఆ యొక్క పాంపియోలోనే ఉండిపోయారో, ఆ తర్వాత ఎవరైతే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్, ఇంకా ఉన్నాయి హెర్క్యులేనియం, యూనో, ఆ తర్వాత ఇంకొన్ని సిటీస్ అక్కడ ఉన్నాయి, టౌన్స్ అవన్నీ కూడా, ఎవరైతే వాటిలోనే ఉండిపోయారో, రాత్రి జరుగుతున్న కొద్దీ, సాయంత్రం నుంచి రాత్రి జరుగుతున్న కొద్దీ భయంకరంగా పరిస్థితులు మారిపోయాయి. ఇంకా ఎవరు బయటికి పారిపోయేటటువంటి అవకాశం లేకుండా పరిస్థితులు వచ్చేసాయి. సిటీలు, పట్టణాలు, చుట్టుపక్కల ఉన్న సిటీలు, పట్టణాలన్నీ కూడా ఇదే పోయాయి. మీకు తెలుసా, అప్రాక్సిమేట్లీగా 16,000 మంది చనిపోయారంట ఆ దినాన, ఒక్కటే దినాన. 2,000 మంది పాంపేలేనే సజీవంగా సమాధి చేయబడ్డారు. 2,000 మంది సమాధి అయిపోయారు ఆ బూడిద కింద. ఇంకా ఆ చుట్టుపక్కల అక్కడ ఆ సిటీ ఈ సిటీలో దాని ఎఫెక్ట్ వలన 16,000 మంది మొత్తం చనిపోయారు ఆ దినాన. 16,000 పీపుల్. సో చూడండి, చీకటి అయిపోయింది, ప్రజలు ఇంకా బ్రతికున్న వారు ఇళ్లలో అలాగే డోర్స్ వేసుకొని, ఈయనో బ్రతికుండగలిగిన వారు బ్రతికుండగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు అదేవిధంగా. ఏమేన్? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే జీవించగలుగుతూ ఉన్నారు, ఉండేవారు ఉంటూ ఉన్నారు. రాత్రి కాలంలో జరుగుతూ ఉంది మిడ్ నైట్, ఎగ్జాక్ట్గా మిడ్ నైట్ రాత్రి, మేబీ 1-2 గంటల సమయంలో అస్సలైనటువంటి లావా వెదజల్లడం ప్రారంభించింది. అది అప్పటి వరకు ఇంకా లావ రాలే. అప్పటి వరకు వచ్చింది ఏంటి? అది చిమ్మినప్పుడు వచ్చినటువంటి బూడిద, ఆ గ్యాస్, విషపూరితమైన గ్యాస్, పొగ. రాత్రి అంటే దీన్ని అంతా కూడా నిర్లక్ష్యం చేశారు. పారిపోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఉన్నారు వారు. బ్రతికేస్తాంలే అని అనుకుంటూ ఉన్నారు. రాత్రి 1-2 గంటల మధ్యలో అప్రాక్సిమేట్లీ ఆ టైం నుంచి లావా స్టార్ట్ అయ్యి ఆ పర్వతంలో నుంచి లావా వెద చిమ్మితే అది ఆ విధంగా అలా దూసుకొని వచ్చి సిటీ మీదకి, చుట్టుపక్కల ఉన్న సిటీల మీద, ఆ సిటీ మీకు అలాగ దూసుకొని వచ్చి. మీకు తెలుసా లావ కారణం ఎట్లాగో పర్వతంలోకి పైన పడి మెల్లిగా కారుకుంటూ వచ్చింది అనుకుంటున్నామా? ఏమేన్? ఏమేన్? గంటకి 150 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిందంట లావ అది. అంటే పాంపే మునిగిపోవడానికి నిమిషాల వ్యవధిలోనే మొత్తం గమేసింది. దాని దారిలో ఉన్నంత ప్రతి దాన్ని కాల్చేస్తూ, ప్రతి దాన్ని మాయం చేస్తూ, 150 కిలోమీటర్ల స్పీడ్తో లావ అంటే అంత పైనుంచి అలా పొంగితే తప్పించుకునే మార్గం లేదు. సూచన వచ్చింది, అన్యాయంగా అగ్నిపర్వతం బదలు కాలే, సూచన ఇచ్చాడు. చివరిసారిగా సూచనలు కూడా ఇచ్చాడు, అయినా పట్టించుకోలే ప్రజలు. దేవుడు 2,000 సంవత్సరాల క్రితం నుంచి సూచనలు ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో యేసు వస్తూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు వస్తూ ఉన్నాడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది 2,000 సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నాడు. ఆయన ఉగ్రత దినం రాబోతా ఉన్నది. పేతురు గురించిన మాటలు ఎప్పుడు? ఆల్మోస్ట్ 2,000 సంవత్సరాల క్రితం మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరి దినాలలో బద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వర్తమానాన్ని పంపి మరి యొక్క సూచన ఇస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు ప్రవక్తను పంపి అగ్ని పర్వతం బద్దలు కాబోతా ఉన్నది. అసలైన అగ్ని పర్వతం, దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోతా ఉన్నది, భూమి అంతా కూడా దహించబడబోతా ఉన్నదని మరొక సూచన వర్తమానం చేత లోకానికి అందిస్తూ ఉన్నాడు. ఆయన ఎత్తబడే ప్రయత్నం చేయండి అని. ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పాంపే 2 పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసా? పాంపే 1 కన్నా 1,00,000 కోట్ల రెట్లు భయంకరంగా ఉండబోతా ఉన్నది అది. ఎందుకంటే ఆ రోజున కుమ్మరించబడింది అగ్నిపర్వతపు వేడి, ఈ దినాన కుమ్మరించబడేది దేవుని మహా ఉగ్రత. అగ్నిపర్వతమే భయపడాలి ఆ వేడికి. అలాంటి వేడి రాబోతా ఉన్నది, మహావేండ్రమతో భూమి లయమైపోబోతా ఉన్నది. పాంపే 2 భయంకరమైన పీడకల లాంటిది, ఎవరు తట్టుకోలేరు దాన్ని.
రాత్రి కాలలో ఎవరో చచ్చిపోయినట్టు కాల వచ్చింది, అమ్మ చచ్చిపోయినట్టు కాల వచ్చింది, అబ్బో అబ్బో ఇక పగలంతా అమ్మ ఇట్ట అయిపోయి ఫోన్ చేసి ఎట్లున్నారు బాగున్నారా, పీడకాల వస్తే కనుక నాలుగు రోజులు జ్వరం వచ్చి పడి అసలైన పీడకాల రాబోతా ఉన్నది, ఎవడు బతుకుతాడు ఎవడు తప్పించుకుంటాడు. విషయం ఏంటంటే ఇది పేలినప్పుడు కొంతమంది పారిపోయారట, కానీ ఇది పేలినప్పుడు పారిపోయే అవకాశం లేదు, సెకండ్లో జరిగిపోతా ఉన్నది. అది పారిపో ఎక్కడ పారిపోతావు, భూమి దహించి వేయబడిపోతావు, ఎక్కడికి పారిపోతావు? నువ్వు పారిపోవాలనుకుంటే ఒకే ఒక స్థలం ఉన్నది, క్రీస్తులోనికి పారిపోయే అవకాశం, మేఘాల మీదకి ఎక్కే అవకాశం. అక్కడికి పారిపోతేనే ఈ పాంపే 2 నుంచి నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఏమేన్? మీకు చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అవునా? ఏనా కొంతమంది 180 miles per hour అని ఇచ్చారు, కొంతమంది 150 miles per hour. మైల్ అంటే ఒక్క మైలు 1.5 kilometer. ఓకే, అంటే 180 miles లెక్క కడితే కనుక ఆల్మోస్ట్ 270 kilometers స్పీడు, గంటకి అంత స్పీడు. ఒక సూపర్ కార్ అంత స్పీడ్లో పోతే కళ్ళ ముందు కనిపించకుండా సప్ప నడిపోతా కదా, అంత స్పీడ్ అలా వచ్చేసింది లావు, ఇట్లా ఇట్లా సిటీ మొత్తానికి అమ్మేసింది. ఎవడు తప్పించుకోగలుగుతాడు? ఎప్పుడు జరిగింది అది? మధ్యరాత్రి నుంచి తెల్లవారి 7 గంటల లోపు. అందుకే ఇందాక కొన్ని బాడీ చూసారా, పండుకొని ఉన్నారు లైన్గా, అలాగే పడుకోబెట్టేసింది అది. ఎక్కడోళ్ళు అక్కడ అలాగే. అవి నిజమైన శరీరాలు, అవి ఆ రోజున మనుషుల శరీరాలు. అందుకే ప్రిజర్వ్, ఆ బూడిదనంట అగ్నిపురంతో యొక్క బూడిద ది బెస్ట్ ప్రిజర్వేటివ్గా ఉపయోగపడిందంట, దాని కొరకు చాలా జాగ్రత్తగా దాచి ఉంచింది అదంతా కూడా. ఏమేన్? దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. పాంపే వాజ్ బరీడ్ యూనో అండర్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వాల్కానిక్ యాష్. కొన్ని 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 కోట్ల టన్నులంత ఆ వాల్కానిక్, ఆ అగ్నిపర్వత లావా బూడిద కింద అది ముంచివేయబడిందట. అంటే సునామీ ఎలా వస్తుందో అలా వచ్చేసింది, అగ్ని సునామీలాగా దూసుకొని వచ్చేసింది. సునామీ అన్న కొద్దిగా మెల్లగా వస్తుందేమో, కానీ అగ్ని ఎలా వచ్చింది అది? గంటకు 250 kilometers స్పీడ్. మనిషి ఎక్కడ తప్పించుకోగలుగుతాడండి? ఏ కార్లో పరిగెత్తగలుగుతాడు? ఏమేన్? హల్లెలూయా, హల్లెలూయా. ఇది అయిన తర్వాత ఒక 1 day, 2 days, 3 days ఎవరో పారిపోయిన వారు, కొంతమంది దూరంగా ఉన్నవారు, కొంతమంది దూర ప్రదేశాలు సిటీస్ నుంచి ఉన్నవారు, కొంతమంది తమ వారు ఎలా ఉన్నారో చూద్దామని, తమ ఇండ్లు ఎలా ఉన్నాయో చూద్దామని, తమ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని, తమ ఆస్తులు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చి చూస్తే ఏమి కనిపించడం లేదంటే వారికి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది వాల్కానిక్ యాష్. ప్రతిదీ కూడా అగ్నిపర్వతపు బూడికి తగిందా. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకసారి అక్కడ చూయించు పిక్చర్స్, పిక్చర్స్ కొన్ని చేంజ్ చేయమా, చూయించు కొన్ని పిక్చర్స్. ఏమేన్? ప్రతిది కూడా అగ్నిపర్వతపు ఆ బూడిద కింద సమాధి చేయబడి, ఆ బెడ్ అనేది కొన్ని కొన్ని మేబీ ఒక 20-30 feet అంత వచ్చేసి, దాని కింద ప్రతి ఇల్లు, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ఎవ్రీథింగ్ దాని కింద ఆ విధంగా యూనో భద్రము చేయబడి, తప్పించుకుంటూ పోయేవారు తప్పించుకుంటున్నట్టుగానే. ఎందుకో తెలుసా? తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. వాయ్ అంత స్పీడ్గా వచ్చేసింది అది. నువ్వు అడుగు తీసి ఇంకొక అడుగేసే లోపు నిన్ను ఫ్రీజ్ చేసేసింది అక్కడే. ఆ గ్యాస్, విషపూరితమైన గ్యాస్, ఆ వేడి, ఆ లావా నిన్ను ఫ్రీజ్ చేసేసిన విధంగానే. తప్పించుకునే మార్గం లేదు. ఏమేన్? మీరు గూగుల్ ఎత్తుకుతో కనుక చూడండి, ఎవరైనా సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాంపే అని కొట్టండి చాలు. 1 కాదు, పాంపే 1 కాదు, ఓన్లీ పాంపే. పాంపే 2 అని ఎందుకంటున్నానంటే అది అది మొదటిసారి జరిగింది, ఇది రెండవసారి అసలైన పాంపే లాగా రాబోతూ ఉంది. పాంపే కన్నా ఘోరమైన పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ప్రవక్త దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏమేన్? లాస్ ఏంజలీస్ యొక్క పరిస్థితి పాంపేలో ఉన్నటువంటి చివరి దినం కన్నా బహుఘోరంగా ఉండబోతుంది అని అంటూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఏమేన్? వచ్చి చూడాలని, తమ బిల్ రిలేటివ్స్ని చూడాలని వచ్చిన వారు ఎవరు వచ్చి ఏది చూసినా ఏమి బూడిద తప్ప ఏమి కనిపించడం లేదు అక్కడ.
ఎవరైనా వయనాడు విజువల్స్ చూసారా? వయనాడుని చూసారా? సమ్ 3000 మంది ఏమో లెక్క చెప్తున్నారు, అంతేనా? ఇంకేమైనా దాటిందా? 3000 మంది ఆ కొండ యొక్క ఆ బురదలో మట్టిలో సమాధి అయిపోయారు, సజీవంగా సమాధి అయిపోయారు. తీసినంత మటుకు తీశారు, మిగతా వారి పరిస్థితి అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ ప్రసంగం సిద్ధం చేస్తూ నేను చాలా విషయాలు ఆలోచన చేశాను. ప్రస్తుతం భూమి మీద ఏం జరుగుతూ ఉంది ఈ దినాలలో? వాస్తవానికి ఈరోజు నేను 3rd రూమ్ని కంటిన్యూ చేయాలి, కానీ దేవుడు నన్ను ఈ ప్రసంగం వైపు నాకు తిప్పాడు. ఎందుకంటే భూమి మీద పరిస్థితులు చాలా త్వరగా మారుతూ ఉన్నాయి, సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ప్రవర్తన ఎలా మారుతుంది, రాజులది, ప్రధానులది, ప్రజలది, దేశాలది, అధికారంది. ఆమేన్. ఆల్మోస్ట్ 2000 మంది ప్రజలు ఆ బూడిద కింద సమాధి చేయబడ్డారు. వాళ్ళ శరీరాలన్నీ అలాగే ఈరోజు కూడా అలాగే ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ టోటల్గా 16000 మంది ఆ దినాన ఆ చుట్టుపక్కల ఊర్లలో ఉన్నవారు. ఎందుకంటే ఒక 25 మైల్స్ అంటే ఒక 45 కిలోమీటర్స్ పైకి వెళ్ళినది ఎంత దూరం వేయబడాలి? ఏమండి, ఎంత దూరం వెళ్ళి ఎంత ప్రదేశాన్ని కవర్ చేస్తుంది అది? అంతగానం వెదజల్లింది. ఆమేన్. కాబట్టి అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఊర్లు కూడా దమ్ము ఆడక బూడిద వచ్చేసి నిండిపోయి బూడి చేత ఇదైపోయి 16000 మంది ఆ దినాన చనిపోయినట్టుగా లెక్కలను వారు చూపిస్తూ ఉన్నారు. ఏమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే రాత్రిలో, జస్ట్ 1 నైట్, అంతమంది సమాధి చేయబడ్డారు ఒక్క రాత్రి. ఒక్క నైట్ ఏమి చేయలేని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి. కానీ సూచన ఇచ్చాడు దేవుడు. అగ్నిపర్వతం సడన్గా మీదికి రాలే, చివరిగా సడన్గానే వచ్చింది, కానీ వచ్చే ముందు నేను వస్తున్నాను అనే సూచనను చూపిస్తూ ఉంది యాక్చువల్లీ అది. కానీ మనుషులు నిర్లక్ష్యం, పట్టించుకోరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి ఒక ఈవెంట్, చరిత్రలో భయంకరమైనటువంటి ఒక ఈవెంట్. ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. ఎవరు కూడా, చిన్నలు కానీ, పెద్దలు కానీ, రాజులు కానీ, ప్రధానులు కానీ, ఎంత డబ్బున్న వారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, సిటీ అధికారులైనా సరే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే, ఎంత బలం ఉన్నటువంటి జంతువు అయినా సరే, ఎంత స్పీడ్గా పరిగెత్తగలిగిన వారు ఎవరు కూడా తప్పించుకోలేకపోయినారు ఆ దినాన. ఎందుకు అనంటే వారు నిర్లక్ష్యం చేసి ఉన్నారు కాబట్టి. వచ్చినటువంటి హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. దేవుడిస్తున్న నిర్లక్ష్యం కూడా, దేవుడిస్తున్న సూచన కూడా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ 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 ఒకనొక దినమున అది వచ్చినప్పుడు ఎవడు కూడా తప్పించుకోలేడు దాన్ని. ఏమేన్. హల్లెలూయా. ఆ సిటీ ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది, అంతమందిని ప్రాణాలను తీసేసింది. ఈ లోకం ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తూ ఉంది, అంతమంది ప్రాణాలను ఖచ్చితంగా పాంపేటులో తీస్తుంది అది ఖచ్చితంగా. ఏమేన్. మీకు తెలుసా, ఆ విధంగా దేవుని ఉగ్రత అలాగనే పరిగెత్తుకొని వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఉండం. ఏమేన్. మనం ఇక్కడ కనిపించాం. అందుకే వస్తున్నాడు యేసుదేవుడు, ఏమా మేఘాల మీదకి నేను తీసుకొని పోతాడు. ఆ ఉగ్రతలు నువ్వు ఉండవు, కానీ నువ్వు ఉంటావు ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ నీవు సూచనను పట్టించుకోకపోతే, ఒకవేళ ఈ వర్తమానాన్ని పట్టించుకోకపోతే, ఒకవేళ దేవుడిచ్చే హెచ్చరికను నీవు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు ఉండేది మేఘాల మీద కాదు, బూడిద కింద ఉంటావు. మరలా పాంపే టూగా దేవదూతలు నిన్ను పిక్చర్లు తీసి చూస్తూ ఉంటారు అక్కడ. మీకు ఒకటి ఎలగాలి ఈ పాటికే, మనమంట ఈ మనుషుల బూడిద మీద నడిచిపోతామంట. అంటే ఎక్కడున్నారు వారు? ఏ బూడిద కింద? దేవుని మహా ఉగ్రతనే బూడిద కింద దహించుకోపోయారు. వాళ్ళ బూడిద మీద శరీరాలు కరిగిపోయిన ఆ బూడిద మీద నడుచుకుంటారు, ఎముకల పొడి మీద నడుచుకుంటూ పోతాం మనం ఒక దినమన 1000 ఏళ్ళ పరిపాలనలో.
అంటే ఎగ్జాక్ట్గా ఏం జరగబోతోంది? ఇంకొక పర్వతం బద్దలుగా పోతా ఉంది. దేవుని మహా ఉగ్రత బయలుపడబోతా ఉన్నది. దాంట్లో సర్వలోకం కాలిపోబోతా ఉన్నది. కొన్ని వచనాలు ఉన్నాయి ముందుకి, వాటి చదువుకొని ముందుకు వెళ్దాం. ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఈరోజు ఎలా జీవించాలి, ఈరోజు దేవుని సూచనని ఎలా అంగీకరించాలి. ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే ఎంతగానో చెల్లించాల్సి వస్తుంది, తర్వాత ఏం చెల్లించాల్సి వస్తుంది. క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఇది నాన్న, ఏమేన్? అందుకే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఓపికతో ఎదురు చూస్తున్నట్టు అందరూ రక్షించబడాలని, అందరూ తగి ఆ యొక్క నిప్పు కిందికి వెళ్ళకూడదని, అందరూ రక్షించబడాలని, ఆయన కోపాన్ని భరించలేరని, ఏమేన్? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, పాంపే వన్లో ఉన్నటువంటి అదే పరిస్థితులను ఈ దినాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఇండ్లు కడుతూ ఉన్నారు, అవునా? ఏమేన్? ఆ రోజు పాంపేలో కూడా చాలామంది బీదలను తీసుకొని వచ్చి మంచి మంచి విల్లాస్ని కట్టిస్తూ ఉన్నారట. ఆ సమయంలో వారు మంచి మంచి విల్లాస్కి అది ప్రాముఖ్యత సంతరించుకుందట, ఆ పాంపే సిటీ. ఈ దినాన లోకంలో కూడా, ఈ భూలోకంలో కూడా ప్రజలు మంచి మంచి విల్లాస్ కట్టుకుంటూ, మంచి మంచి ఇండ్లను కట్టుకుంటూ, వాక్యం అదే సెలవిస్తుంది కదా, నోవాహు దినములలో ఉన్నట్టు, ఏమేన్? అవునా? లోతు దినములలో ఉన్నట్టు మనుషులు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుందరు, ఇండ్లు కట్టుదురు, బిజినెస్ చేస్తురు, వ్యాపారాలు చేసుకుంటూ ఉందరు, సంతోషంగా గడుపుదురు, తినుచు తాగుచు, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, పెళ్ళిళ్ళు చేసుకొనుచు, ఏమేన్? ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్గా పాంపేలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ రోజు వచ్చిన ఉగ్రత మరల ఖచ్చితంగా రాబోతా ఉన్నది. అందుకే నేను పెట్టిన పేరు పాంపే టూ. ఎస్, ఎవరైనా ఈ ప్రసంగం ఏమిటో ఆశ్చర్యపోదు, ఇదేంది పాంపే టూ ఏంది? ఇది పాంపే టూ రాబోతా ఉంది. పాంపే టూ యొక్క పరిస్థితి పాంపే వన్ కన్నా భయంకరంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే మరలా చెప్తున్నాను, పాంపే వన్లో వచ్చింది అగ్ని పర్వతపు వేడి, పాంపే టూలో వచ్చేది దేవుని మహావేడి, దేవుని ఉగ్రత. ఎవడు భరించలేడు దానిని, భయంకరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. దేవుని కోపం ఎవడు తట్టుకోలేరు వాడు. ప్రైస్ ద లార్డ్. కంసాలి వంటి అగ్ని లాంటి వాడంట ఆయన. అవసరాలు ముందుకున్నాయి, తీసుకొని వస్తాను నేను, దానికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. రాబోతున్న మహాభయంకరమైన విషయము అంతము, లోకం యొక్క అంతము. పాంపే టూ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. లోక అంతము, ప్రపంచ అంతము, సర్వలోకము, భూమి అంతా కూడా దహించి వేయబడబోతా ఉంది. నీవెక్కడికి పారిపోలేవు తెలుసా. పాంపేలో జరిగినటువంటి, అక్కడ జరిగినటువంటి ఆ ఉగ్రతలో చాలా జాగ్రత్త గమనించండి. కొంతమంది పారిపోయారు, కొంతమంది వేరే సిటీస్కి వెళ్ళిపోయారు, కొంతమంది చాలా దూరంగా వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకోగలిగారు. కానీ ఆ పాంపే ఒక సిటీ అయి ఉన్నది, కానీ ఈ పాంపే భూలోకం మొత్తం అయి ఉన్నది. ఎక్కడికి పారిపోతావు మనుష్యుడా? దేవుని ఉగ్రత నుంచి ఎంత దూరం పారిపోతావు? ఎక్కడికి వెళ్ళగలుగుతావు? ఎక్కడికి వెళ్ళలేవు. సర్వ భూమి దహించివేయబడతా ఉన్నది. చావు ఖాయం, ఒక్కడు తప్పించుకోలేడు. వాక్యమునకు లోపడిన వాడు తప్ప, సూచనను అంగీకరించిన వాడు తప్ప, ప్రవక్తను అంగీకరించిన వాడు తప్ప, నిజ బాప్టిజాన్ని అంగీకరించిన వాడు తప్ప, ప్రజల దేవుని యొక్క హెచ్చరికను అంగీకరించిన వాడు తప్ప, ఈ వర్తమానాన్ని అంగీకరించిన వాడు తప్ప, ఎవడు తప్పించుకోలేడు. అది నాన్న పాంపే టూ బాధ్యులు కావాల్సిందే. అది మహాభయంకరం, లోకం యొక్క అంతం. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ ధనం నిన్ను కాపాడదు, నీ బంధువులు నిన్ను కాపాడరు, నీ అధికారాలు నిన్ను కాపాడసాలరు. ఆమేన్. ఎవరిని వాడే కాపాడుకోలేడు అది నాన్న. హల్లెలూయా, దానికి స్తోత్రం కలదు గాక. కొన్ని వచనాలు నేను వాటి చదివి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మలాకి మూడు రెండు, రెండు మూడు, ఐ మీన్ మూడు రెండు మూడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆమేన్. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, ఆయన కంసాలి యొక్క అగ్ని వంటి వాడు, శాఖలు వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలన చేయనట్టు చేయువాడైనట్లు కూర్చుని కూర్చుని ఉండును. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అక్కడ రాయబడిన మాట, ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? అవునా? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? దేవుని స్తోత్రం కలిగిన గాక. జకర్యా 1:18, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహించబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతూ ఉన్నాడు. ఎలా చేయబోతున్నాడు? హఠాత్తుగా. అయినా కానీ వర్తమానం అనే హెచ్చరికనిస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. ఒక కప్పు మంచి నీళ్ళు ఇస్తేనే ఆశీర్వదించిన దేవుడు ఆయన. నీవెవరనే చూడకుండా, ప్రైజ్ ద లార్డ్. అన్యాయం చేసే దేవుడు కాదు. తీర్పు తీర్చకన్న ముందు హెచ్చరికనిస్తూ ఉన్నాడు, వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు, ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు, సేవకులను పంపిస్తున్నాడు, వధువును పంపిస్తూ ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు ఆయన. హెచ్చరిక వినని పక్షమున నిర్లక్ష్యం చేసిన ఎడల హఠాత్తుగా భూనివాసులందరినీ ఆయన సర్వనాశనము చేయబోచు ఉన్నాడు. ఆమేన్. ఇలా మత్తయి సువార్త 24:3 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్టయితే, అక్కడ శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు. ఆయనకు ఆ యొక్క ఒలివ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన యొక్క ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పమనగా. అగ్నిపర్వతము బద్దలు కాకని ముందు వచ్చిన సూచన ఏంది? భూకంపాలు. అవునా? భూకంపాలు. ఇక్కడ ఆయన రాకడికి ఇస్తున్న సూచనలు ఏంటి? యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొను, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొని, మీరు కలవరపడమాకండి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా అంతము కొరకు సూచనలు అయి ఉన్నాయి. ఇవి అంతము కాదు, అంతము కొరకు సూచనలు అయి ఉన్నాయి. తర్వాత జనము మీదకి జనమును, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యము, రాజ్యం మీదకి రాజ్యమును, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అగ్నిపర్వతం బదలు కావడం ముందు ఏమొచ్చింది సూచన? భూకంపాలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు ప్రభా నీ రాకడకు యుగ సమాప్తి సూచన లేదంటే ఆయన ఏమంటున్నాడు? భూకంపాలు కలుగుతాయంటూ ఉన్నాడు. ఏమేమి దేవుడు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇలా ఈ వర్తమానాన్ని రెడీ చేస్తున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి నాకు. ప్రపంచ పరిస్థితిని కొద్దిగా నేను ఇవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేశాను, చెక్ చేసే ప్రయత్నం చేశాను. ఏం జరుగుతూ ఉంది ప్రపంచ పరిస్థితి? వాక్యమేమో అంతానికి సూచన లేదని వాళ్ళు అడిగినప్పుడు, నీ రాకడకు ఈ లోక అంతానికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని ఆయన అడిగినప్పుడు, ఆయన ఇస్తున్న సూచనలు రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేస్తారు, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగుతాయి. ఏమే వీటి గురించి ఆలోచన చేస్తే దానిపైన కూడా యుద్ధములను యుద్ధ సమాచారాలను గురించి మీరు విందురు అని రాయబడింది. అంటే ఈ పాంపే 2 జరగడానికి, వినండి జాగ్రత్తగా, పాంపేకి ఆయన సూచనలు ఇచ్చి ఉన్నాడు, భూకంపన సూచనలు ఇచ్చి ఉన్నాడు. పాంపే 2 జరగబోతోంది ఖచ్చితంగా. ఈ పాంపే 2 జరగడానికి ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి? యుద్ధాలు, ఐమీన్ కరువులు, భూకంపాలు, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఓకే, వీటి గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఏంటి ఇవి జరిగితే, ఇవి కనిపిస్తే దాని అర్థం ఏంటి? పాంపే 2 త్వరలో రాబోతూ ఉంది. పాంపే 2 అంటే దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతోంది, భూమి మొత్తం మహామేండ్రంతో కాలిపోబోతోంది, దహించి వేయబడబోతూ ఉన్నది. మరి ఇది జరిగినప్పుడు దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఇచ్చిన సూచనలు గమనించాలి. ఆయన ఇచ్చిన సూచనలు ఏంది? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, భూకంపాలు కలుగుతూ ఉంటాయి, యుద్ధ సమాచారాన్ని వింటారు, కరువులు కలుగుతాయి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు, యుద్ధ సమాచారాల గురించి మీరు విందురు నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఏంటి గత 5, 6, 10 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? యుద్ధాలు పెరిగాయి. అవునా? సడన్గా నా మనసు అంతా కూడా ఇజ్రాయెల్ యుద్ధం మీదకి వెళ్ళింది.
ఒక ఇస్రాయల్ యుద్ధం ఇప్పుడు జరుగుతోంది. దానికన్నా ముందు ఏం జరిగింది? ఇస్రాయల్ గాజా యుద్ధం జరిగింది. దానికన్నా ముందు ఏం జరిగింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. దానికన్నా ముందు ఏం జరిగాయి? చాలా యుద్ధాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏమేం కానీ యుద్ధాల యొక్క ఏమంటారు గ్యాప్ తగ్గిపోయింది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. అంతకుముందు ఒక 10 సంవత్సరాలకు ఒక్కసారి యుద్ధం వస్తే, ఇప్పుడు 10 సంవత్సరాల్లో 5-6 యుద్ధాలు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది? మనిషి తన అడుగులు ఎక్కడేస్తూ ఉన్నాడు? పాంపే 2కి వేస్తూ ఉన్నాడు. ఎందుకు? వాస్తవానికి పాంపే అనేది మనుషులను ఆకర్షించి అక్కడ సంతోషించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి లేదా ప్రజలందరూ కూడా పాంపేలో ఆనందించడానికి అక్కడికి వస్తున్నారు. పాంపే ఆకర్షిస్తుంది. అంటే మనిషి తన అడుగును ఎక్కడికి వేస్తున్నాడు? పాంపేకి వేస్తూ ఉన్నాడు. ఈ దినాలను కూడా ఈ మనిషి తన ప్రతి నిర్ణయాన్ని ప్రతి అడుగులు ఎక్కడికి వేస్తున్నాడు? పాంపే 2 వైపునకి వేస్తూ ఉన్నాడు. ఏమేన్? ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా పాంపే 2 వైపునకి వెళ్తూ ఉంటుంది అది. ఏమేన్? ఒక మనిషి ఒక అడుగు వేసినా పాంపే 2 వైపుకి వెళ్తూ ఉంటుంది అది. దానికి స్తోత్రం కలిగింది కాక. దేశాల యొక్క నిర్ణయాలు కానీ మనుషుల యొక్క నిర్ణయాలు కానీ ఏమి జరిగినా లోకం మీద, ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా, ఎక్కడ భూకంపం కలిగినా, ఎక్కడ కరువులు వచ్చినా మనిషి పాంపే 2 వైపునకి వెళ్తూ ఉన్నాడు. పాంపే 2 ఆకర్షిస్తోంది మనుషుల్ని. యుద్ధ సమాచారం గురించి మీరు విందురు. ఏమంటారు? ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా యుద్ధాలు అవి ముగిసినాయా? లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిందో లేదో, ఇజ్రాయెల్ గాజా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. గాజాది మర్చిపోతున్నామో లేదో, ఇరాన్ది, లెబనాను, హౌతి ఇవన్నీ మొత్తం హెజ్బుల్లా మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. ఏమేం ఇవన్నీ స్టార్ట్ అయిపోగానే అరే వీళ్ళే కొట్టుకుంటారేమో అంటే రష్యా వాడు వెనకలసి నిలబడ్డాడు ఇక్కడ ఇరాన్కి, ఇక్కడ నుంచి అమెరికా వాడు వచ్చి నిలబడ్డాడు ఇక్కడ. ఏం జరుగుతుంది? మూడవ ప్రపంచ యుద్ధానికి వెళుతూ ఉన్నారు నెమ్మదిగా. మూడవ ప్రపంచ యుద్ధమే దేవుని యొక్క పంపే 2 అయినది. యాక్చువల్లీ మెల్లిగా అడుగులు ఎక్కడ వేస్తున్నారు? ప్రతి అడుగు కూడా, ప్రతి దేశపు నిర్ణయం కూడా పాంపే 2 మూడవ ప్రపంచ యుద్ధం వైపునకు వెళుతూ ఉన్నారు. పాంపే 2 వైపునకు అడుగు వేస్తూ ఉన్నారు. పాంపే 2 అణు పాంపుల యుద్ధమైనది. సర్వం భూమి అంతా కూడా కాలిపోబోతోంది. ఆ దినాన ఎవడు తప్పించుకోలేడు. ఆమేన్. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు విందురు. బట్ కొద్దిగా టైం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. ఎందుకనంటే ఇప్పుడు భూకంపం వచ్చినా కూడా ఇది ఇప్పుడే వేలాదిలే అని టైం తీసుకుంటే మంచిది కాదు. సూచన వచ్చేసిందిగా. సూచనలు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తే, సూచన వచ్చేసిందంటే నువ్వు జాగ్రత్త పడాలి. సూచన వచ్చేసిందంటే నువ్వు ముందుకు వెళుతూ దేవునికి దగ్గర అవుతూ ముందుకు వెళ్ళాలి నువ్వు. ఎందుకంటే సూచన వచ్చేసింది ఎప్పుడు బద్దలవుతుందో తెలీదు. గతకాలంలో చెప్పిన నార్త్ కొరియా వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నొక్కుతా, అదిగో నొక్కుతా, ఇదే ఏం నొక్కుతా అంటున్నాడు. ఇంట్లో కరెంటు కట్టుకనే బటన్ నొక్కుతాడు. ఏం నొక్కుతున్నాడు? అణుబాంబులు, న్యూక్లియర్ బాంబు బటన్ నొక్కుతా అంటున్నాడు. నేను గట్టి మాట్లాడుతా నొక్కుతాను. ఆమేన్. అక్కడక్కడ యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు విందురు. ఈ యుద్ధాలు తగ్గుతాయని మాత్రం నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అడుగు త్వరలోనే పాంపే 2కి వెళ్తుంది, తొందరలోనే. ఎందుకంటే ఇస్రాయల్ ఎవరికి భయపడకుండా ముందుకెళ్తా ఉంది. ఇస్రాయల్ ఎవరికి భయపడంలే. విషయం ఏంటంటే వాడు యూదుడు, ఆయన నీకు జయం కలగదు. ఇస్రాయల్ ఓడిపోవడం అనేది అసంభవం. ఎందుకంటే వారి తరపున యుద్ధం చేస్తున్నది యెహోవా దేవుడు. వారి రాజు దేవుడై ఉన్నాడు, మనుషుడు కాదు. వారి ఓడిపోవడం అసంభవం. అందుకే ఎవరి దగ్గర అనుపాములు ఉన్నాయనుకున్నా ఎంతమంది ఏకమైనా వీరు మాత్రం వెనుకగా తగ్గడం లే. చూసుకుందాం.
వాని ఊర్లోకి పోయి, వాని ఇంటిలోకి పోయి, ఎట్లా ఉంది సినిమా డైలాగ్ చూడు, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ రూమ్లోకి వస్తా, నీ బెడ్రూమ్లోకి వస్తా, అక్కడ నీ సంగతి చూస్తానని మొగతనంతో కేకలు వేసినటువంటి మసాదులు చూసినట్టయితే ఇజ్రాయెల్ భయపడడం లేదు, ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి ముందుకు దూసుకొని వెళ్తుంది లోకం. త్వరలోనే దేవుని ఉగ్రత కుమరించబడుతుంది. జనరల్గా మనమైతే ఏం ఆలోచిస్తాం, అరే గమనిద్దాం, వాడు హౌతీ, వీడు హిజ్బుల్లా, ఇరాన్, ఇరాక్, ఇప్పుడు ఏమైంది యెమెన్, ఇంకా సౌదీ అరేబియా, దుబాయ్, గిబాయ్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు. ఎందుకు వచ్చిన తర్వాత అందరు కలిసి మీద పడితే ఎత్త నా పరిస్థితి అనుకుంటున్నాడా? బెంజమిన్ నెతన్యాహు అనేది ఏమో ఏమంటున్నాడు తెలుసా, లోకంలో ఉన్నవాడు కన్నా ఇజ్రాయెల్లో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు ఆయన. రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశాను నేను, రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అయినప్పటి నుంచే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో ఓడిపోయినాడు ఆయన, నేను బాధపడ్డాను, మరలా సీన్లోకి వచ్చాడు ఆయన, అసలైన వీరుడు. నేను ఒక చిన్న సబ్ టైటిల్ పెట్టాను ఆయన ఫోటో కానీ వీడియో పెట్టి, మొన్న ఒక చిన్న సబ్ టైటిల్ పెట్టాను, అనదర్ డేవిడ్ ఇన్ ఇజ్రాయెల్ అని పెట్టాను నేను. ధైర్యంగా ఎంత పెద్ద గొలియాతో వస్తాడో రాని తగ్గేదే లేదంటున్నాడు ఆయన. ఈయన దగ్గర ఏమున్నాయంటే రాళ్ళే ఉన్నాయి, రాళ్లతోనే చంపడానికి చూస్తూ ఉన్నాడు. వాడి దగ్గర అన్ని పాపలు ఉన్నా సరే లేపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మునగారిగా లేచి నిలబడుతూ ఉన్నాడు. అంటున్నది ఒకటే మాట, ఏమంటున్నాడు తెలుసా, ఈ భూభాగము ఏదో కాలనీస్టు, ఇజ్రాయెల్ కాలనీస్టు అంటే ఏదో బ్రతకడానికి వచ్చి ఈ మధ్య ఇండ్లు కట్టుకొని బ్రతుకుతున్నారు అనుకుంటూ ఉన్నారా? మీకు తెలియదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇక్కడ నివాసం చేశారని. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. మీకు తెలియదా యెషయా, యిర్మీయాలు ఇక్కడే ప్రవచించారని, బోధించారని. మీకు తెలియదా సొలొమోను, దావీదులు ఇక్కడ రాజ్యం చేశారని. ఇది ఎన్నటికైనా సరే ఇజ్రాయెల్ యొక్క పర్మనెంట్ భూభాగంగా, దేశంగా ఉండబోతుంది. ఎవడు ఇజ్రాయెల్ దేశాన్ని లాక్కోలేని ఎట్టి పరిస్థితుల్లో, ప్రైస్ ది లార్డ్. ఆరు లేకలేక ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తాడు, తెల్లారే పుట్టగత లేకుండా పోయాడు, ఎక్కడున్నాడు తెలియదు ఇది వస్తున్న వాడు. ప్రైస్ ది లార్డ్. అరే నీ సొంత నీ బెడ్రూమ్లోకి వచ్చి చంపి పోయినారంటే ఎలాంటి మునగాళ్ళు అయి ఉన్నారు వారు? దాని పేరు మొస్సాద్ అట. వీళ్ళని చూసి నాకేమనిపిస్తుంది తెలుసా, ఎగ్జాక్ట్ యెహోషువ కాలేబులో 12 మందిని దాంట్లో పోయినారు చూడండి, దేనిలోకి, ఎరికోలోకి. గుడాచారులే తెలుసా వారు, ఈ మొసాద్గా గుడాచారులే వాళ్ళు. కూడా మొసాద్ అంటే ప్రపంచం అంతా భయపడుతుంది, ప్రస్తుతానికి ప్రతి దేశం భయపడుతుంది. అమ్మా ఇంత భయంకరులు ఎవరు లేరు ఇక. వాళ్ళు టార్గెట్ చేశారంటే నువ్వు పాతాళంలో దాక్కున్నా నేను సంపేదా వదిలిపెట్టారు. వాళ్ళకున్న గుణమేం తెలుసా, ఎక్కడ నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలనన్ను దాక్కో, నిన్ను వెతికి 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 చంపిన దాకా ఊరుకోరు వాళ్ళు. ఎట్టి తమ బిడ్డలను ఏమన్నా అంటే, ఇజ్రాయెల్ పౌరులను ఒక్కళ్ళని ఏమన్నా అంటే, నువ్వు ఎక్కడన్నా దాకో ప్రపంచంలో నిన్ను చంపిన దాకా వదిలిపెట్టరు ఎట్టి పరిస్థితుల్లో. చంపి తీరుతారు, ఖచ్చితంగా చంపి తీరుతారు. ఏమే దేవుని స్తోత్రం కలదు కాక. వీళ్ళ ధైర్యాన్ని చూస్తుంటే వీరు వెనకకు తగ్గట్లేరు, నెతన్యాహును చూస్తుంటే వెనకకు తగ్గట్లేడు ఆయన, ముందుకే పోతా ఉన్నాడు, చూసుకుందామంటూ ఉన్నాడు, వేస్తాడు. నిన్న రాత్రి కాలంలో చూశాను న్యూస్, గాజా మీద మళ్ళీ అటాక్ చేశారట, 100 మంది చనిపోయారు నిన్న రాత్రి గాజా మీద మరలా అటాక్ చేశారు. గాజాను మొత్తం నేలమట్టం చేసేస్తూ ఉన్నారు. ఇరాన్ ఏమో మెల్లిగా వెనుక కడిగేస్తున్నాడు, ఎందుకు వచ్చిన తలకైనపి. నువ్వు వెనక అడుగేయడమే మేలు, నీ వెనక అడుగేయడంలో నీ చాలా ఆలోచన ప్రతిభాశీలు కనిపిస్తావు నువ్వు. ఎందుకు ముందుకు అడిగేస్తే వాడు ఓడాడు ఏమన్నా కానీ, వాడు ఓడిపోడు, ఓడిపోయినట్టు కనిపిస్తాడు కానీ దావీదు ఎక్కడి నుంచో లేచి వస్తాడు ఖచ్చితంగా. నువ్వు తొడగొడుతూ ఉంటావు అక్కడ కూర్చొని, నిన్నుట్ట చేస్తా అట్ట చేస్తా, భూమి మీద లేకుండా చేస్తాను, తొడగొడతాను, మునగాడు రండి అంటే వచ్చి నిలబడ్డాడు మునగాడు. రోజు లేపేస్తాడు ఒక్కొక్కరు పడు, దడ 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 ఏమేమి, ఒకే రోజులో ఇద్దరు తలకాయలు లేపడేసి ఉన్నారా? నేను అది వినగానే నాకు దడలు ఉన్నది, ఏం చేస్తున్నారు వీళ్ళు, లోకాన్ని ఎక్కడ నెడుతున్నారు వీళ్ళు,
ఏంటి అంత పెద్ద లీడర్లు వేశారంటే ఇక ఏంది, ఇక యుద్ధం ఇక స్టార్ట్ అయిపోయింది అంత, ఇంకా తిరుగులేదు దానికి. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం యుద్ధం ఎప్పుడెళ్ళాలో అప్పుడే ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ నా ఆలోచన ప్రకారం యుద్ధం ఏమిటి, తీవ్రతరం దాలుస్తూ ఉంది. అది అంటే సూచనలు పెరుగుతూ ఉన్నాయి. ఏమేం ఈ పాంపే టూకున్న సూచనల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యుద్ధాలు గుర్తుకొచ్చాయి, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ యుద్ధాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎర్త్క్వేక్స్ గుర్తుకొచ్చాయి. ఏమేన్ చాలా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి భూమి మీద, మనకు తెలీదు, న్యూస్లో ఉంటాయి, చాలా వస్తూ ఉన్నాయి. ఏమేన్ నిన్నటికి నిన్న వయనాడులో 3,000 మంది ఏనో భూ సమాధి చేయబడ్డారు. వారు భూమి కదిలిపోయింది అక్కడి నుంచి. ఏమేన్ ప్రపంచంలో భయంకరంగా మరణాలు పెరిగాయి. ఓకే, రీసెంట్గా జరిగిన సంగతులు చెప్తూ ఉన్నాను నేను. రీసెంట్గా జరిగిన సంగతులు, మరణాలు చాలా పెరిగాయి. మణిపూర్లో 200 మంది చనిపోయారు. ఈరోజు బంగ్లాదేశ్లో 1,000 మంది చనిపోతూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు. ఓకే, ఈరోజు కెన్యాలో 1,000 మంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు బ్రిటన్లో 1,000 మంది చనిపోతూ ఉన్నారు. ఓకే, అమెరికాలో 100,000 మంది చనిపోతూ ఉన్నారు. మరణాల రేటు పెరిగింది. ఓకే, యుద్ధాలు మరణాలు. కరువుల విషయానికి వస్తే సూచనలు గమనించండి. కరువుల విషయానికి వస్తే నిన్నగాక మొన్న శ్రీలంక పరిస్థితి ఏంటి, కరువు కోర్రలు చిక్కొని ఇప్పుడు కూడా విలవిలలాడిపోతుంది. ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ ఆయన, ఆయన పక్షే రాజపక్షేనా ఆయన పేరేంది, మాకేం తెలుసు అన్న, మేము ఈ భూగోళం మీద ఉంటాం, అసలు ఈ భూమి మాదే కానే కాదు, ఈ లోకం మాది కాదు. ఏంటి మాది కాదు, శుక్రగ్రహమో గురుగ్రహం మీకు వెళ్ళి వచ్చినా, ప్రసంగం వినడానికి వచ్చినా, మేము మాకేం తెలుసు అంటారు. నాది కూడా ఈ దేశం కాదు, నాకు కూడా పేరు తెలియదు. కొత్త పేరు పెట్టావా, రాజపక్షి. ఇంకేదో ఉంటుంది ముంగట, రాజపక్షి ముందేదో ఉండి వస్తుంది పేరు అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత కరువు కోరలు ఇరుక్కుపోయిందంటే ప్రెసిడెంటా ప్రధానమంత్రి ఆయన, ఆయన దేశాన్ని విడిచి తన ఫ్యామిలీని తీసుకొని పారిపోయాడు ఆయన. అది తగ్గుతుందో లేదో అనుకునే లేపే పాకిస్తాన్, అదే న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి మీకు. పాకిస్తాన్ ఎంత అంటే మంచి మంచి సెలబ్రిటీలకు కూడా రోటీ దొరకలే వారికి, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే ఫుడ్ దొరకకుండా చనిపోయిన వారు నాకు పాకిస్తాన్లో. అది అలా తగ్గుతుందో లేదో అనుకుంటే మారిషస్, గుర్తుందా లేదా, కనీసం అదొక దేశం ఉందని తెలుసా లేదా మీకు, తెలుసా మారిషస్ తెలుసా లేదా, నువ్వు కూడా అట్లాంటి ఏం చెప్పాలి. మారిషస్ ఇక్కడ మడగాస్కర్ దగ్గర ఉంటుంది, అది ఎక్కడ అంటారా, ఏ అది ఎక్కడంటే వాళ్ళ ఇక ఇక ఏడు చెప్పుకుంటావు అలా. లక్షద్వీప్ పక్కన ఉంటుంది, అది ఎక్కడ అంటారా, సముద్రం మధ్యలో ఎక్కడో చోట సముద్రం, బెస్ట్ ఆన్సర్ అది. మారిషస్, పాకిస్తాన్ జర్ర కోలుకుంటుందో లేదంటే మారిషస్ అటాక్, కరువు కోర్రలు తట్టుకొని విలవిలలాడిపోతా ఉన్నారు. ఏమే దానికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా హల్లెలూయా. మారిషస్ జర్ర కోలుకుంటుందో లేదో అనుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది. మీకు తెలుసా నెక్స్ట్ అందరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, ప్రెడిక్షన్స్ ఎక్కడున్నాయో తెలుసా నెక్స్ట్, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాలే దీనికి బలవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ తూర్పు దేశాలు ఇండియా చుట్టుపక్కల అన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఓకే, దేవుని చిత్తం ఏముందో మనకైతే తెలీదు, బట్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నెక్స్ట్ ఇండియా. మీకు తెలుసా శ్రీలంక నుంచి వాడు పారిపోయాడు, మారిషస్ నుంచి వాడు పారిపోయాడు, అక్కడి నుంచి విక్రమ అక్రమ ఏంది, పాకిస్తాన్ నుంచి అక్రమ కదా, వసీమక్రమ్.
మీరు మళ్ళా 7వ తరగతి చదివిపోయాలి మిమ్మల్ని అందరినీ. వసీం అక్రమ్ ఆయనే పారిపోయి జైలు ఇరుకుపోయినాడు, అవునా? ఇక్కడ నిన్న ఈమె హెలికాప్టర్ ఎక్కి ఢిల్లీ గురికి వచ్చింది. ఏమైంది నెక్స్ట్? ఏమేన్ సూచనలు? అక్కడక్కడ యుద్ధాలు, ఏమి కరువులు, భూకంపాలు అంటే మరణాలు. అర్థార్థం మీకు అందరికీ దంగ స్తోత్రం కలిగింది కాక. ఏమేన్ హల్లెలూయా. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు. ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యాలు అంటే ఈ యుద్ధాలు అనుకుందాం, ఆ యుద్ధాలు జరుగుతాయి. జనము మీదకి జనం. మణిపూర్లో ఏం జరిగింది? ఏం జరిగింది? కుక్కీల మీదకి ఎవరు వచ్చారు? మనకి ఏం తెలుసు, మనం ఇప్పుడే గురుగ్రహం నుంచి వచ్చినాం, శనిగ్రహం రింగ్ల మీద తిరుగులాడుతూ ఆడుకుంటూ అట్లా వచ్చినాం దారి తప్పి ఇక్కడికి. ఎంతది మైటీ మైటీలు కాదు, మైటీస్ సంథింగ్. కుకీలకు మైటీలకు మధ్య గొడవ, అవునా? జనం మీదకి జనం లేచారు. ఏమేం నేను స్తోత్రం కలిగింది కాక. జనం మీదకి జనం లేచారు. జాగ్రత్తగా గమనించండి, దేవుని సూచనలు కరెక్ట్గానే ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కెన్యాలో జనం మీదకి జనం భయంకరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన గొడవలు. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్లాల్సింది, నేను ఆ పరిస్థితులను చూసి నా ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నాను. కెన్యాలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది భయంకర, తర్వాత చెక్ చేసి చూస్తే భయానకమైన పరిస్థితులు అయ్యాయి కెన్యాలో, కెన్యా క్యాపిటల్ సిటీలో. ఆ తర్వాత చూడండి, ఈరోజు బ్రిటన్లో ఐమీన్ హిందూ ముస్లింలను ఊచకోత కోసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు ఈ దినాన, ఇప్పుడు ఈ సమయాన బ్రిటన్లో, అమెరికాలో, వేరే దేశాల నుంచి వచ్చిన వారి మీద అటాక్స్ పెరిగాయి అక్కడ. జనం మీదకి జనం. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది కాక. బంగ్లాదేశ్లో ముస్లింలు హిందూ స్నేహం చేస్తున్నారు, ఊచకోతకు వస్తున్నారు అక్కడ. ఆమేన్. జనము మీదకి జనం. చూడండి, దేవుడిచ్చిన సూచనలు ఎగ్జాక్ట్గా ఏం కనిపిస్తూ ఉందంటే అగ్నిపర్వతం. ఏంటి బద్దలు అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎస్, ట్రూ, నిజం, అది వాస్తవం. దేవుని సూచనలు కనుక నువ్వు గమనించగలిగినట్లయితే, ఆయన అన్నాడు, అయ్యా అంతానికి సూచన లేదు, నీ రాకడికి సూచన లేదు, యుగ సమాప్తికి సూచన లేదంటే యుద్ధముల గురించి మీరు వింటారు. వింటున్నామా? ఏమేన్? అక్కడక్కడ కరువులు కలుగుతాయి. ఏం మామూలు కరువులు అవి? ఏంటి, ఒక సిటీ కరువులు పడిందా? దేశమే కరువులు పడిపోయింది. అక్కడక్కడ కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమేన్? అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి. ఏమేన్? వచ్చిందా కోవిడ్? వచ్చిందా కోవిడ్ తర్వాత? ఇంకోటి వచ్చిందా? దాని తర్వాత ఇంకోటి వచ్చిందా? దాని తర్వాత ఇంకోటి వచ్చిందా? ఇంకా వస్తున్నట్టు ప్రస్తుతానికి ఏదో ఉందంటే కేరళలో సంథింగ్ ఏదో చెప్పినారు. అయితే ఇప్పుడు అమెరికాలో కోవిడ్ కేసులు మళ్ళీ భయంకరంగా పెరిగిపోయినాడు. నిన్న గాస్పల్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అక్కడ, క్యాంప్ మీటింగ్స్. ఏమేమి దిగు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అక్కడక్కడ తెగుళ్ళు, భూకంపాలు, కరువులు, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు, జనము మీదకి జనము. దిగు స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అందుకే నాకు అవసరం అనిపించేది ఈ దినాన సంఘాన్ని హెచ్చరించడం, సంఘానికి హెచ్చరికలు ఇవ్వడం అవసరం అనిపించింది. అగ్నిపర్వతం బద్దలు కాకముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏమేన్? ఏమేన్? దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణాలు చాలా భయంకరంగా పెరిగిపోయి నార్త్లో. మొన్న వాళ్ళ యాత్రలో కొన్ని 400-500 మంది చనిపోయినారు, అవునా? అది ఏం యాత్ర? కాశీ యాత్రనా? సంథింగ్ ఏదో దాంట్లో చనిపోయినారు. మళ్ళీ మొన్న ఒక బాబ, ఏం బాబా ఆయన, 130 మందా? కాదు కాదు, మొన్న నార్త్లో చనిపోయినాడు. చూడు, చనిపోలే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో నీళ్ళు ఇస్తాడు, పవిత్రమైన నీళ్ళని తీసుకుని వెళ్ళి నీళ్ళ కొరకు. ఎందుకు కుండలు తయారు చేసుకుంటారు? అక్కడ 130-150 మంది అక్కడ చనిపోయినారు, అవునండి, అక్కడ చనిపోయినారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. చూడండి, మరణాలు ఎలా పెరుగుతున్నాయి. వయనాడు చూడండి, 3000 మంది సమాధి చేయబడ్డారు. 3000 మంది. నిన్న కాక మొన్న 2 విమానాలు కోల్పోయినాయి. 2 విమానాలు నిన్న వచ్చేసి 67 మెంబర్స్ చనిపోయినారు అక్కడ బ్రెజిల్ సౌపోలో దగ్గర. 67 మెంబర్స్. అంతకుముందు మొన్న ఒక విమానం కూలిపోయింది, ఇక్కడ నేపాల్లో ఒక విమానం కూలిపోయింది. చాలా చాలా మరణాల రేటు భయంకరంగా పెరిగిపోయింది, భయంకరంగా. ఏమేన్? ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? పాంపే 2, దేవుని మహా ఉగ్రత దినం.
పాంపే 2 దేవుని మహా ఉగ్రత దినం, ఇట్స్ ఎ నైట్ మేర్. పీడకల భరించలేవు దాన్ని, తట్టుకోలేము దాన్ని. దేవుని స్తోత్రం కలిగింది కాక. కొద్దిగా ముందుకెళ్దాం, నేను ముగించే ప్రయత్నం చేస్తాను, కొద్దిగా ముందుకెళ్దాం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. ఆమేన్. అంతవరకు సహించిన వాడు వాడు రక్షించబడును. మరి ఈ సువార్త, ఈ రాజసువార్త సకల జన్మలకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. కాబట్టి దా ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలిచిన మీరు చూడగానే సద్దులు గ్రహించగాక యూదాలో ఉండేవాడు కొండలకు పారిపోవాలి. మిద్ద మీద ఉండేవాడు తన ఇంటిలో ఏదైనా తీసుకొని పోవటం దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనక మీరు పావుపూట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవాలని ప్రార్థించుడి. లోకారంభం పుట్టిన నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలిగలేదు, ఇక ఎప్పుడు కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఏమేన్ హల్లెలూయా, ఏమేన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు. ఏమేన్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే కానీ ఏ మనుషుడైనా పర్లకు వంద దూతలైనా కుమారుడైనా ఎరగరు. నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుడి రాకడియో అలాగనే ఉండును. ఏమేమి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జల ప్రళయంకు ముందు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొని పెళ్లికిచ్చుచునుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయి అలాగనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈ కాలపు ప్రవక్త ఇచ్చినటువంటి కొన్ని యూనో ఆ ప్రెడిక్షన్స్ అండ్ ప్రొఫెసీస్ను నేను మీ ముందు పెట్టి ముందుకు వెళ్ళాలని ఆశపడుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఇంత ముందుగానే నేను చెప్పినట్టుగా ఆ సహోదర బ్రానమ్ గారు 7 ప్రవచనాలు చెప్పి ఉన్నాడు. ఆయన 7 ప్రిడిక్షన్స్ ఆఫ్ ద ప్రొఫెసీస్ ఆయన చేసి ఉన్నాడు. ఏమేన్. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన చెప్తున్న మాట ఇప్పటికే 7లో 5 ఫుల్ఫిల్ అయిపోయినాయని చెప్పి ఉన్నాడు ఆయన. ఓకే, కోట్స్ ఉన్నాయి నా దగ్గర, బట్ టైం లేదు కాబట్టి నేను చెప్తూ ముందుకు వెళ్తాను. సో ఆయన ఆ దినాల్లోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటికే 5 నెరవేరా, ఇంకా 2 నెరవేరబోతున్నాయి అని అన్నాడు. ఆ 2లో 1 రీసెంట్గా నెరవేరింది. ఏమేన్. ఎప్పుడైతే కమలా హ్యారిస్ అని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిందో ఆయన ప్రవచించి ఉన్నాడు ఆల్రెడీ బ్రదర్ బ్రానమ్ గారు, అది నెరవేరింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే రీసెంట్గా మరలా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతు ఉన్నాయి. జాగ్రత్త గమనించండి, ఈ ఎలక్షన్స్లో ట్రంప్ నిలబడ్డాడు, ట్రంప్కి ఆపోజిట్లో కమలా హ్యారిస్ అని ప్రెసిడెంట్గా నిలబడింది ఆమె. ఏమేన్. వైస్ ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు ఆమె, ఏం కాబోతుంది, ప్రెసిడెంట్గా కాబోతూ ఉంది. అంటే చూడండి, సూచనలు కానీ ఏదైతే కానీ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళిపోబోతున్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 6 నెరవేరుతున్నాయి ఇప్పుడు. 6 నెరవేరిపోయినా మిగిలినది ఒక్కటే మిగిలింది. ఏంటది, ఏంటది, మిగిలిన ఒక్కటి ఏంటంటే, ఎప్పుడైతే ప్రధానం ఆయన చెప్తూ నా వెనుక ఒక పెద్ద బాంబు లాంటి ఒక శబ్దం నాకు వినిపించింది, పెద్ద శబ్దం. నేను వెనుకకు తిరిగి చూడగా అమెరికా దేశం అంతా కూడా ఏమైంది, అగ్ని చేత, పొగ చేత, గుంతలు, క్రేటర్స్ అంటారు వాటి చేత నిండిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదొక్కటే మిగిలినది. నేను అనుకుంటున్నాను కమలా హారిసన్ గెలిచి ఏదన్నా తెలివిలేని పని చేస్తుందని ఎవడో ఒకడు బటన్ నొక్కుతాడని నేను అనుకుంటున్నా. నాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆమేన్. సో ఈ ఈ 7 వాటిలో 6 నెరవేరినాయి. అవన్నీ మనం ఆల్రెడీ బోధించుకున్నాం, మరల చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఈ 6 నెరవేరి 7వ దాని కొరకు మనం చూసినట్టయితే, యూనో ఆయన ఆ ప్రవచనాల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమె గురించి చెప్తూ ఆయన షీ బికేమ్ ప్రెసిడెంట్ ఫర్ ఫ్యూ అవర్స్ మనం చూస్తున్నాం గత
2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కమలా హారిసన్ కొన్ని గంటల కొరకు ఆమె ప్రెసిడెంట్గా అయింది. ఎప్పుడైతే బైడెన్ ఆయనకు సిక్ అయ్యాడో, ఏమేన్, నేను ఏదో కాన్స్పరసీ జరుగుతుందని చెప్పినాను అది నాన్న నేను, ఏమేన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ ఏమంటారు గమనిస్తూ ఉన్నాం మనం అన్ని విషయాలను కూడా, ఏం జరుగుతుంది ఏందనేది దేవుని స్తోత్రం కలిగినగాక. అయితే సెవెంత్ విషయానికి వచ్చే లోపు, యూనో, మనం ముగింపుకు వచ్చి ఉన్నాం. సెవెంత్ విషయానికి వచ్చే లోపు ఇది యుద్ధాలతో ముడివేయబడి ఉంది సెవెంత్ విషయన్ అనేది. ఎందుకంటే గత వారంలో నేను చాలా ధ్యానం చేశాను ఈ విషయాలే. ఒకవేళ అమెరికా మొత్తం కూడా పొగచేత నిలబడి కాలిపోతుందంటే దాని అర్థం లోకంలో వేరే దేశాలు ఏమి సంతోషంగా ఉండవు ఆ టైంలో. అమెరికానే కాలిపోతుందంటే నా లెక్క ప్రకారం మొత్తం భూమి మీద అన్ని దేశాలు కాలిపోతూ ఉంటాయి అది నాన్న, ఏమేన్. అమెరికా మొత్తం కాలిపోతుందంటే దాని అర్థం అది మామూలు బాంబులతో కాలిపోవడం లేదు, మొత్తం కాలిపోవాలంటే ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబు అటాకే జరగాలి. ఒక దేశం ఒకవేళ న్యూక్లియర్ బాంబు అటాక్ చేసిందంటే నా లెక్క ప్రకారం మొత్తం అన్ని దేశాలు లొక్కేసి అటకటకటకటక మొత్తం ప్రపంచం అంతా మూడవ ప్రపంచ యుద్ధం పాంపే 2 దానికి దారే పడుతోంది ఇప్పుడు. ఇజ్రాయెల్ వార్ టార్గెట్ ఎవరు మధ్యలో నిలబడింది? ఇజ్రాయెల్. అరే పక్కన ఇంకెవడో దేశం, వాడెవడో దేశం అని అనుకుంటే, యూనో, రష్యా ఫైట్ చేసింది ఏ దేశంతో? ఉక్రెయిన్. ఉక్రెయిన్తో ఫైట్ చేస్తుంది, ఐట్స్ ఓకే, వాళ్ళు ఫైట్ చేసుకొని తనుకొని మళ్ళీ మామూలుగా అయిపోతారు, అది లైట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉండేది ఇజ్రాయెల్. దేవుడు ఇంటర్ఫియర్ అయి తీరుతాడు ఖచ్చితంగా. ఇరాన్ యుగం చంపుకోలేక ఇటు యుద్ధం చేయలేక ఒకవేళ దిగితే కనుక అన్ని దేశాలు దిగి ముడితే మంచిగా ఉండదని మొత్తం యుద్ధ విమానాలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ పక్కన నిలబెట్టాడు పెద్దన్న. ఎవరు? బైడెన్. మొత్తం వచ్చేసి ఆ సముద్రంలో నిలబెట్టాయి అక్కడే ఇజ్రాయెల్ పక్కనే. ఆల్రెడీ అటాక్ స్టార్ట్ చేశారు కొన్ని విమానాలన్నీ ఆల్రెడీ. ఎవరు? హౌతీలు అనుకుంటా బహుశా. నిన్న ఎవరు అటాక్ చేస్తే వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇచ్చారు. అలా ఇరాన్ కానీ ఇంకెవరైనా ముందుకేద్దామంటే వారు ఒక్క అడుగు ముందుకేస్తే అమెరికా 10 అడుగులు ముందుకేస్తాడు. మొట్టారెడ్డి మంచుకుండేది ఇజ్రాయెల్ని. ఈయననేమో తగ్గుతాడో లేదు, రండి ఎవడొస్తాడో చూసుకుందాం అన్నాడు. నీ ఇంటికి వస్తే నేను నటించుకొచ్చి చంపుతా. వాళ్ళకేమో ఈగో, అమ్మ వీడు మా ఇంట్లోకి వచ్చి మా వాడిని చంపాడు, ఎట్లా తినేవారు మా సిగ్గుపోయే ప్రపంచం అంతా, ఎట్లన్నా బాంబేయాలి, వేస్తే వాడు వదిలేటట్లేడు. అది వేరే దేశం అనుకో ఈ పాటకి అయిపోయేది. ఒక చిన్న యుద్ధం స్టార్ట్ అయ్యి సగం నాశనం అయిపోయి ఈ పాటకి యుద్ధం అయిపోయేది వేరేది. ఇప్పుడు ఉన్నది ఏంటి మధ్యలో? ఇజ్రాయెల్. అంటే స్వయాన దేవుడే ఉన్నాడు యుద్ధంలో ఇప్పుడు. సరే ఇజ్రాయెల్కి ఎప్పుడు జరిగేదో కదా అనుకుంటే ఇది ఎప్పుడు జరిగే యుద్ధంలో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. పోయి సొంత ఇంటిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీని చంపేసి వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాళ్ళ దేశాధినేతలను, ప్రెసిడెంట్లను, కమాండర్లను చంపేసి వచ్చారు. ఎలా ఉంటుంది పరిస్థితి? పక్క తీర్చుకునేదాకా వదిలిపెట్టినట్టు పరిస్థితిలో. అంటే ఈ యుద్ధం అంత ఈజీగా ఆగదు. ఇంకా చెప్పాలంటే అక్కడక్కడ యుద్ధాల సువార్త వింటు, యుద్ధాల గురించి వార్తలు వింటారు మీరు, యుద్ధాల గురించి సమాచారం వస్తుంది మీ ఇద్దరికి. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడైతే అగ్నిపర్వతం బత్తలు కాకనే ముందు 16 సంవత్సరాలకన్నా ముందు ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అలాంటి సూచనలు వచ్చాయి. కానీ ఈరోజు మధ్యాహ్నం బత్తలు అవుతానంగా పొద్దున వచ్చిన చిన్న భూకంపాలు ఏంటో తెలుసా? ఈరోజు జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం పాంపే 2 కన్నా ముందు ఆ జస్ట్ ముందుగా వస్తున్న సూచనలు ఏమి ఉన్నాయి. అందుకే రాష్ట్రం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, దేశాల మీదకి దేశాలు. ఎవరిని ఎవడ ఊస కొత్త వేసేస్తున్నారండి. 3000 మంది చనిపోయారట అక్కడ బంగ్లాదేశ్లో ఊచ కోత. ఇదే పదం వాడుతున్నారు ఊచ కోత, బ్రిటన్లో ఊచ కోత. కనిపించడం కనిపించడం వేసేయడం అంతే ఆలోచనలే. అమెరికాలో అదే జరుగుతూ ఉంది. అమెరికాలో అంతగానో న్యూస్ బయటకు రావడం లేదు. కానీ జాతి వివక్ష పేరిట ఎవడైతే వేరే దేశాల నుంచి వస్తున్నారో అందరు వేసేస్తున్నారు, ఎవరిని వదిలేలే. మనం అప్పుడప్పుడు ఇంటే గన్ను పెట్టి వాని పేల్చాడు, వీని పేల్చాడు అని న్యూస్లో వస్తుంది. ఇండియన్ అక్కడ చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు అని చూస్తున్నాడు. అమెరికాలో చనిపోయారని అది చాలా పెరిగింది ఇప్పుడు అక్కడ.
కెన్యా వందల వేల మంది చనిపోతూ ఉన్నారు. బంగ్లాదేశ్, ఇండియా, ఇండియాలో వందల మంది చనిపోయారు. ఇవన్నీ ఏంటి? మధ్యాహ్నం ఎప్పుడైతే బ్లాస్ట్ జరగబోతుందో దాని ముందు వచ్చిన చిన్న చిన్న భూకంపాలు అన్నీ వచ్చేసాయి. ఆ ప్రాంతం అంతా భూకంపాలు వచ్చాయంటే యాక్చువల్లీ, అంటే పాంపేలో వచ్చాయంటే పాంపే చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం భూకంపాలు వచ్చాయంట. అందరికి చిన్న చిన్న సూచనలు వచ్చేసి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య సూచన, దేవుని సూచన ప్రపంచవ్యాప్తంగా. చూడండి ఏ దేశాన్ని తీసుకోండి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన కాక. సెవెంత్ విజన్, ఇఫ్ గాడ్ కెన్ స్పీక్ టు అ బర్డ్ టు ఫ్లీ ఫ్రమ్ డేంజర్, గెట్ అవే ఫ్రమ్ దీస్ బిగ్ వాల్స్ ఆఫ్ బాబిలోన్ ఆఫ్ అన్బిలీఫ్. ఎప్పుడైతే నోవాహు ఓడను తయారు చేశాడో నోవాహు ఎవరిని పిలవలే, ఓకే, ఐ మీన్ జంతువులని. కానీ భూమి మీద ఉన్న ప్రతి జంతువు చేసింది. ప్రతి ప్రాణం అంటున్నాడు నోవాహు కాదు చెప్పింది, వాటికి దేవుడు చెప్పాడంట, వస్తున్న ఉగ్రత నుంచి పారిపోండి మీరందరూ అని. ఎక్కడికి పారిపోవాలంటే ఇగో నోవాహు దగ్గరికి వెళ్ళిపోండి. ఇఫ్ గాడ్ కెన్ స్పీక్ టు అ బర్డ్ టు ఫ్లీ ఫ్రమ్ డేంజర్, అపాయం నుంచి పారిపోమని ఒక పక్షితో దేవుడు మాట్లాడిన ఎడల, గెట్ అవే ఫ్రమ్ దీస్ బిగ్ వాల్స్ ఆఫ్ బాబిలోన్ ఆఫ్ అన్బిలీఫ్, దేర్ ఇస్ కమింగ్ అ షేకింగ్ టైమ్. ఈ బబులోను నుంచి దూరంగా పారిపోండి, ఈ అవిశ్వాసం నుంచి దూరంగా పారిపోండి, అక్కడ ఒక పెద్ద షేకింగ్ రాబోతూ ఉంది. వాట్ ఈస్ దట్ షేకింగ్? పాంపే 2. దేర్ ఇస్ కమింగ్ అ షేకింగ్ టైమ్. ద హోలీ స్పిరిట్ షోయింగ్ సైన్స్ అండ్ వండర్స్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఎట్ హ్యాండ్, చేతులు అంటే ఇప్పుడు వచ్చేసినటువంటి, దగ్గరకు వచ్చేసినటువంటి సూచనలు, నాశనకరమైన సూచనలు పరిశుద్ధాత్ముడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు లోకంలోని ప్రజలు ఆ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది ఆ జరగలే అనుకుంటారు, అక్కడ కూడా బంగ్లాదేశ్ చంపుకుంటున్నాడు జర్పల్ని చంపుకుంటున్నాడు అనుకుంటారు, అక్కడ కూడా దేశానికి కరువు వచ్చింది ఐచోకే అనుకుంటారు. కానీ వధువు వాక్యాన్ని చూస్తూ ఉన్నది వాటి విషయాలలో, వాక్యం చాలా చక్కగా గమనిస్తూ ఉన్నది, వధువు చాలా చక్కగా సూచనలను గుర్తుపడతా ఉన్నది ఆమె తప్పించుకోవడానికి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఇట్ కుడ్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్, ఏ సమయంలోనైనా అది జరగవచ్చు. ఎప్పుడు చెప్పాడు ఆయన? 1965లో చెప్తున్నాడు ఆయన, 1960, 62, 63 ఆ టైంలో చెప్తున్నాడు ఆ ప్రసంగాలు ఆయన. ఇట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్. అప్పుడే ఆయన ఏ సమయమైనా జరగవచ్చు అని అన్నాడంటే ఇప్పుడు ఏంటండి అంటే, నాలిక ప్రకారం అనుబాంబికి నిప్పు పెట్టి చాన రోజులు అయింది, న్యూక్లియర్ బాంబుకి నిప్పు పెట్టి చాన రోజులు అయింది, సురుసురుసురుసురుసురుసురు కాలుకుంటా దగ్గరికి వచ్చినాయి. అందుకే సైంటిఫిక్ క్లాక్లో 3 మినిట్స్ 2 మినిట్స్ నుంచి ఎక్కడికి వచ్చింది, 60 సెకండ్స్కి, అంటే ఏ క్షణానైనా బ్లాస్ట్ జరగవచ్చు. ఏమండి బటన్ అంతా కూడా ఒక్క మనిషిలో ఆధారపడదు, వానికి బీపీలేస్ నొక్కినాడు అనుకో, మనిషి ఎప్పుడు ఎట్లుంటాడు ఎవడు తెలుసు, వాడికి ఎప్పుడు బీపీలేస్ అవుతుంది, ఎప్పుడు మనిషి అవుతాడు, ఎప్పుడు పశువులాగా ఉంటాడు ఎవడు తెలుసు. ఎవడ్రైడు ఊకే నస పెట్టినాడని ఒక బటన్ నొక్కినాడు అనుకో, అయిపో చాప్టర్ క్లోజ్. యూనో ఆయన అంటాడు లుక్ ఇట్ కుడ్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్, మరలా అంటున్నాడు యూనో దెర్ ఇస్ నాట్ వన్ థింగ్ లెఫ్ట్, అక్కడ ఏమీ మిగలలేదు ఇంకా అంతా అయిపోయింది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, దేవుని యొక్క రాకడ సమీపించింది. వి సీ ఇన్ ద హ్యాంగర్స్ ఆఫ్ రష్యా అండ్ ఆల్ ద డిఫరెంట్ వరల్డ్స్ బాంబ్స్ అండ్ థింగ్స్ దట్ వుడ్ డిస్ట్రాయ్ ద కంప్లీట్ వరల్డ్ ఇన్ ఎ స్నాప్. రష్యా యొక్క యుద్ధ దాని ఏమంటారు హ్యాంగర్స్ అంటే యుద్ధ విమానాలు, యుద్ధ సామాన్లు, బాంబులు పెట్టేటువంటి హ్యాంగర్స్ అంటారు కదా, భద్రపరచు గది, గోడౌన్స్ అనుకుందాం, సపోజ్ గోడౌన్స్, ఓకే. సో రష్యా యొక్క గోడౌన్లలో యూనో వి సీ ఇన్ ద హ్యాంగర్స్ ఆఫ్ రష్యా అండ్ ఆల్ ద డిఫరెంట్ వరల్డ్స్ బాంబ్స్ అండ్ థింగ్స్ దట్ వుడ్ డిస్ట్రాయ్, బాంబ్స్ మరియు ఒక స్నాప్లో ఇట్లా ఇట్లా కొట్టలోపే ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి అనేకమైన విషయాలు వాళ్ళ గోడౌన్లలో ఉన్నాయి. అందుకే ఇట్లా అనేలోపే ప్రపంచం
ఒక న్యూక్లియర్ బాంబు బ్లాస్ట్ అయితే 200-300 కిలోమీటర్లు ఏం కనిపించదు. అంటే ఆవిరైపోతారు మనుషులు, ఆవిరైపోతారు ఆ వేడి. ఏమేం ప్రధానం చాలా చోట్ల చెప్పాడు, ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా అంట దేవుని వృగ్రత కొరకు తయారు చేయబడి దాచిపెట్టబడ్డాయట అవన్నీ కూడా. అంటే దేవుని దినం వచ్చినప్పుడు అన్ని బాంబులు పెళ్తాయి. అందుకే ఇందాక చదివిన భూమి మహావేండ్రముతో లయమైపోతామన్నా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ద వరల్డ్ కుడ్ నాట్ స్టాండ్ ఇట్, ప్రపంచము దానికి నిలబడలేదు. అండ్ బిఫోర్ దట్ టేక్స్ ప్లేస్ ద చర్చ్ ఈజ్ గోయింగ్ టు గ్లోరీ. అది జరగకన్నా ముందు సంఘము మహిమలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గమనించండి, ఈరోజు సంఘము సూచనలను గమనిస్తూ ఉంది. ఫెయిత్ తబర్నకల్లో సంఘము సూచనలు గమనిస్తూ ఉన్నది. ఆయన అంతానికి లేదా రాకడకు సూచన ఏమిటనంటే ఈ సూచనలు వస్తాయనప్పుడు ఖచ్చితంగా పాంపేట్ టూను తప్పించుకోవడానికి, మేఘాలలోనికి వెళ్ళిపోవడానికి, ప్రైజ్ ద లార్డ్, మహిమలోనికి వెళ్ళిపోవడానికి, ద చర్చ్ ఈస్ గోయింగ్ టు గ్లోరీ బిఫోర్ దట్ థింగ్. ఒక న్యూక్లియర్ బాంబు పేలకన్నా ముందు మనం ఎక్కడుంటాం? మహిమలో ఉంటాం. ఏమో దేవుని చిత్తం అయితే పుట్టగొడుగులు అక్కడ మొలవడం ఇక్కడ ఒకటి మొలవడం చూస్తాం పైకి వెళ్ళి. మష్రూమ్స్ తెలుసా ఏం మాట్లాడుతున్నాను నేను? న్యూక్లియర్ వెళ్ళినప్పుడు వచ్చే మష్రూమ్ పుట్టగొడుగులాగా వస్తాయి. ఈ విధంగా పైనుంచి చూస్తే భూమి మీద అక్కడ పుట్టగొడుగు ఇక్కడ పుట్టగొడుగు అలా అట్టక అట్టక ఒకదాని ఒకటి మెలుస్తూ ఉండే, మెల్లిగా భూమి అంతా కూడా ఎర్రగా తయారవుతూ ఉండే, రంగు మారిపోతూ ఉంటుంది. దేనివల్ల? ఏషియన్ పెయింట్ చేస్తున్నారా? దేవుని ఉగ్రతని పెయింట్ ఇస్తున్నాడు అక్కడ దేవుడు. ఏమేన్ రిమెంబర్ బిఫోర్ ఎనీ రెయిన్ ఎవర్ ఫెల్ నోవా వాజ్ ఇన్ ద ఆర్క్ సేఫ్లీ. జ్ఞాపకం ఉంచుకోనండి, గుర్తు చేసుకోనండి, వర్షం పడకన్నా ముందు నోవా ఓడలోకి వెళ్ళిపోయాడు. బిఫోర్ ఎనీ ఫైర్ ఎవర్ ఫెల్ ద ఏంజిల్ సెడ్ టు లాట్ గెట్ ది హ్యాండ్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ బికాజ్ ఐ కెన్ డూ నథింగ్ అంటిల్ యూ హ్యావ్ గాన్ హ్యాండ్స్ గాట్ అవే ఫ్రమ్ హియర్. నోవాహు ఒక్క వర్షం చుక్క పడకన్నా ముందే నోవాహు ఓడలోకి వెళ్ళిపోయాడు. ఒక్క నిప్పు రాలకన్నా ముందే లోతు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. లోతు అంటూ ఉన్నాడంట, నీవెక్కడి నుంచి తొందరగా బయటికి రా, నీవు అక్కడ ఉంటే నేనేమీ చేయలేను. నోవా లోతు ఎలాగైతే బయటకు వచ్చాడో నిప్పు అనేది అక్కడ కురుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన కాక. ఆమేన్. ఆయన 60వ సంవత్సరంలో మాట్లాడుతున్నాడు, యూనో దెర్ ఆర్ 7 థింగ్స్ ప్రెడిక్టెడ్ అండ్ 5 of them హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. సో యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్ హౌ ఫార్ అవే వీఆర్. వీఆర్ నియర్ ద ఎండ్. మీరు గమనించవచ్చు 5 ఆల్రెడీ జరిగిపోయాయి, మనం ఎంత దగ్గరగా ఉన్నామనేది అంతానికి. ఇఫ్ దెమ్ 5 థింగ్స్ హ్యాపెన్ దీస్ అదర్ 2 థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. 5 జరిగిపోయాయంటే ఈ 2 కూడా ఖచ్చితంగా జరిగిపోతాయి. ఆమేన్. ఇట్ జస్ట్ గాట్ టు హ్యాపెన్. అది కేవలం జరగవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ అస్ అండ్ విల్ ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్స్. దేవుడు మనల్ని దీవించి మనం అర్థం చేసుకునే మనస్సును ఆయన తెలుసుగాక, దట్ వీ మైట్ నో ద హవర్ దట్ వీఆర్ లివింగ్. మనం ఏ కాలంలో ఏ సమయంలో నివసిస్తున్నాం జీవిస్తున్నాం అనే విషయాన్ని ఎరుగునట్లుగా దేవుడు మనం అర్థం చేసుకునే మనసులను తెరువునుగాక అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. క్లోజింగ్లో నేను మొదట్లో చదివిన వచనాలను చదివి నన్ను ముగించాలని ఆశపడుతున్నాను. 2 పీటరు 3:5 2 పీటర్ 3:5-11 ఏలే అనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వల్ల నన్ను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏమేన్. హల్లెలూయా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో, ఏం ధ్వని? బాంబుల ధ్వని. మహాధ్వనితో గసి గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మిక్కటమైన వేండ్రము మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ అని పేలి భూమి సర్వము కూడా ముఖ్యమైన వేండ్రం. మీకు తెలుసా
ఎందుకంటే న్యూక్లియర్ బాంబు వేసినప్పుడే జనరల్గా హైడ్రోజన్ బాంబ్స్ అవి వేస్తే శక్తి వెలువడి అక్కడున్న పరిసరాల్లో ఉన్న వారిని చంపేయడం కూలిపోవడం జరుగుతుంది. కానీ న్యూక్లియర్ పవర్ ఒక్కటి మాత్రమే భయంకరమైన వేడి, అంటే సూర్యునిలో ఎంత వేడి ఉంటుందో అలాంటి వేడిని క్రియేట్ చేస్తానంటది. అందుకే అది పేలినప్పుడు మనుషులు ఆ వేడికి కరిగిపోతారు, మనుషులు కరిగిపోతారు. ఆ విధంగా 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల వరకు ఏం కనిపించదు అక్కడ ఉన్నప్పుడు. ఏమే అంటే అంత వేడి ఒక్క బాంబు వేస్తేనే వస్తే ఒక్కొక్కటి దగ్గర 100 బాంబులు ఉన్నాయి. ఒక్క బాంబు వేస్తేనే 50 సంవత్సరాలుగా అక్కడ ఏమి మొలవకపోతే ఎలాంటి బాంబు అది? ప్రధానమంటాడు ఈ బాంబులన్నీ దేవుని యొక్క ఉగ్రత కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి. దేవుని ఉగ్రత దినమొచ్చినప్పుడు అన్ని బాంబులు రిలీజ్ అయిపోతాయి. మొత్తం భూమి అంతా మహావేండ్రముతో ఏంటంటే లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఆమేన్. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి కనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఈ చివరి మాట మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. చివరి మాట ప్రకారం మనం అందరం జీవించదుగాక. ఆమేన్. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, జాగ్రత్త నుండి ఈ మాటని, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు. అంటే ప్రభా ఇంకొద్దిగా ఆలస్యం కానీ ఆయన, ఇంకొద్దిగా నేను బాగుపడే టైం ఇవి ప్రభా, అది కాదు నిజమైన పది ఏం చెప్తావు తెలుసా? ప్రభా త్వరగా రమ్ము, ప్రభా అయిన యేసు త్వరగా రమ్ము అని నిజమైన వధువు చెప్తుంది. అదే వాక్యం చెప్తున్నది, ఆ దేవుని తినప్పుడు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను ఇంకొన్ని వచనాలు చదువుతున్నాను వేరే దగ్గర నుంచి, యోవేలు నుంచి చదువుతున్నాను. ఆహా యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వల్లనే సర్వశక్తిని యొద్ధ నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలగనుగాక. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది అవునా? నెమ్మదిగా ఉందా? నెమ్మదిగా ఉన్నది లోకల్ అనుకుంటున్నారు. ఏహే పోన్లే ఇజ్రాయెల్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, మనకేంది? ఏహే బంగ్లాదేశ్లో గొడవ జరుగుతుంది, మనకేం ప్రాబ్లం? అవునా అవునా? ఏహే అమెరికా వచ్చేదో చేసుకుంటారు, మనం సేఫ్ ఇక్కడ, చాలా దూరం ఉన్నాం దాని నుంచి. లోకల్ అనుకుంటున్నారు కానీ వధువు అన్నీ గమనిస్తూ ఉన్నది. నెమ్మది లేదు, సంతోషం కరువు అయిపోతుంది రాను రాను, దుఃఖము మనుషులను ఆవరిస్తుంది, బాధ మనుషులను ఆవరిస్తుంది, కఠినతరమైన పరిస్థితులు, ఆహారం దొరకని పరిస్థితులు, పిల్లజాడ తల్లికి లేక తల్లిజాడ పిల్లకు రాక ఘోరమైన పరిస్థితులలోకి వెళ్ళిపోతారు. ఎదుర్కోలేరు, తట్టుకోలేరు పరిస్థితులని. ఆమేన్. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. కానీ మన గురించిన ఒక వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానం ఏమంటున్నది అంటే సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చేటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మనం వెలుగు సంబంధులమైనాం, వర్తమానమే ఆ వెలుగై ఉన్నది, ఆ ప్రత్యక్షత వెలుగులో నడుస్తున్న వారమైనాం. కాబట్టి సహోదరులారా ఆ దినము దొంగ వల్ల మన మీదికి వచ్చినకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అందుకే దొంగ వల్ల అదం మన మీదికి రాదు. అందుకే ఈ విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, పరీక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు రాబోతాడో కనుక్కునే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడో, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమేన్. ఎందుకంటే మనం చీకటిలో ఉన్నవారము కాదు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. ప్రార్థనతో మెలకువ కలిగి ఉందము, మంచి జీవితం జీవిస్తాము, పవిత్రమైన జీవితం జీవిస్తాము. అందరూ లేచి వెళ్ళబడతాం, దేవుని స్తోత్రం కలిగిన గాక. మంచి జీవితం జీవిస్తాము, భక్తి కలిగిన జీవితం జీవిస్తాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని నిర్లక్ష్యం చేయక, ఆరాధనను నిర్లక్ష్యం చేయక, ప్రార్థనను నిర్లక్ష్యం చేయక, భక్తి నిర్లక్ష్యం చేయక, సంఘ క్రమాన్ని నిర్లక్ష్యం చేయక, విశ్వాసంను నిర్లక్ష్యం చేయక, సహోదరి సహోదరుల మధ్య ప్రేమను నిర్లక్ష్యం చేయక, సద్గుణాన్ని నిర్లక్ష్యం చేయక,
ఆమేన్. ప్రతి విషయంలో పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. ఆమేన్. ఎందుకంటే ఆలస్యం లేదు, చాలా త్వరలోనే ఏం రాబోతుంది? పాంపే 2 రాబోతా ఉంది. పాంపే 2 రాబోతా ఉంది. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ప్రవక్త నోట ఆ మాట వచ్చిందంటే ఏదో ఒక ఉద్దేశమే ఉంటుంది అక్కడ. ఆయన పాంపే చివరి దినము కన్నా భయంకరంగా ఉండబోతాయి. ఏమండి ఇంకా అంతకన్నా భయంకరం ఏముంటుంది? నిప్పు వచ్చి వారిని కప్పేసింది. పడుకున్నవారు పడుకున్నట్టుగా యూనో శిలాలు అయిపోయారు. అదేవిధంగా నిప్పు వచ్చి సజీవంగానే శిలాలు అయిపోయారు సెకండ్స్లో. అంతకన్నా భయంకరం ఏముంటుంది? ఉంటుంది అంటున్నాడు ఆయన. పాంపే 2 యొక్క పరిస్థితి అంతకన్నా ఘోరంగా భయంకరంగా ఉండబోతా ఉంది. తట్టుకోలేము, తాళలేము. ఆయన వేడికి, ఆయన కోపానికి తట్టుకునగలవాడేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమీ దేవుని స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యం కాకముందే, ఏమేన్ అగ్నిపర్వతం బదులు కాకముందే, సూచనలు వస్తున్నప్పుడే, సూచనలు చెప్పడానికి ఒక సంఘ కాపును కూడా ఇచ్చి ఉన్నాడు మీకు. ఇదిగో సూచనలు, సూచనలు తెలిసినప్పుడే జాగ్రత్త పడదాం, మనల్ని మనం బాగు చేసుకుందాం, విశ్వాసంలో కట్టుకుందాం, సంఘంలో కట్టుకుందాం, వాక్యంలో కట్టుకుందాం, ప్రేమలో కట్టుకుందాం, క్రీస్తులో నిలబడే ప్రయత్నం చేద్దాం, సంపూర్ణంగా సాగిపోదాం. ఎందుకంటే ఒక్కసారి కనుక పర్వతం బద్దలైందంటే ఆ తర్వాత అవకాశం లేదు, ఫినిష్డ్. ఇంకా తర్వాత సమయం ఉండదు పారిపోవడానికి కూడా, కనీసం పారిపోవడానికి కూడా సమయం ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఆ రోజున కొంతమంది పారిపోయారు. కానీ ఈ పాంపే 2 జరిగినప్పుడు ఏ నరుడును తప్పించుకోలేడు. పారిపోయేంత సీన్ ఉండదు నీకు. ఏమేన్. ఆ దినాన మధ్యరాత్రి మొదలుకొని ఉదయకాలం వరకు అది కొనసాగింది. ఏమేన్. అయినా తప్పించుకోలేకపోయారు. పాంపే 2 సెకండ్లలో జరిగిపోతుంది. ధైర్యం ఉందా తప్పించుకుంటానని? కానీ కొంతమంది తప్పించుకొని ఏమేన్ సాతానుతో సిద్ధపడి క్రీస్తుతో మనతో యుద్ధం చేయడానికి తర్వాత వస్తారట వాళ్ళు. అన్న ఇప్పుడైతే చెప్పారు ఎవరు తప్పించుకోరని. అవునా? ఇప్పుడైతే చెప్పారు ఎవరు తప్పించుకోరని. కొంతమంది తప్పించుకుంటారు. వారు సాతాను దగ్గరికి వెళ్ళి వాని కింద ఉండి వారు డెవలప్ అయ్యి పిల్లలు కానీ ఏమేన్ ఏమేన్ బాగా చిన్నాంగంగా తయారై మరలా క్రీస్తుతో వధుతో యుద్ధం చేయడానికి వస్తారు వారు. హల్లెలూయా. వారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎవరు వారు? దేవుని స్తోత్రం కలిగిన కాక. మరొక ప్రసంగంలో చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భూమి గుండ్రంగా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా, అన్నీ వస్తాయి దాంట్లో. అదేలితే కానీ ఇదేలే. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. షలోమ్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. మిమ్మల్ని